మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. ధర్మము లుప్తమైపోతుంది. కలిపురుషుడు ప్రవేశిస్తే తన పరిపాలనలో ధర్మము లుప్తము కావడానికి వీల్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సహాయంతో నా తాతలైనటువంటి ధర్మరాజాదులు పాండవులు ఐదుగురు ఎంతో ధర్మాన్ని ఈ లోకంలో స్థాపించారు, నిర్వహించారు. నేను పరిపాలన చేస్తుండగా ధర్మము లుప్తము కాకూడదని పరీక్షన్ మహారాజు గారు కురుజంగాల దేశంలో కలిపురుషుడు ప్రవేశించాడని తెలిసి ఈ భూమి మీద ఆయన ఊంచుకోకూడదని గబగబా వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి కలిపురుషుడు ఇంకా అక్కడికి ప్రవేశించలేదు. పుట్టినటువంటి దూడ దక్కక లేదా దూడ పక్కన లేక దూడ కోసం ఆక్రోశిస్తున్నటువంటి ఆవు ఎలా ఉంటుందో అలా ఆక్రోశిస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ బక్క చిక్కిపోయి పరివేదనతో కూడినటువంటి హృదయంతో ఈ భూమాత గోరూపాన్ని ధరించి కనపడింది. భూమి నేను ఇది మొయ్యలేను అన్నమాట ఎప్పుడూ అనదు. భూమికి బరువు అన్నమాట ఉండదు. కానీ భూమి ఒక్కొక్కప్పుడు శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి ప్రార్థన చేస్తుంది, నాకు బరువు ఎక్కువైపోయింది, నేను భరించలేనంటుంది. ఏది భరించలేదు భూమి అంటే, భూమి భరించలేనిది ఏది అంటే పాపభూయిష్టమైనటువంటి జీవన విధానాన్ని భరించదు. ఏది పాపము? వేదవిరుద్ధమైన జీవనమే పాపము. అటువంటి జీవనం పెరిగిపోతుంటే రోజు రోజుకి భూమి భరించలేక గోరూపాన్ని పొందుతుంది. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి, భూమి బాధపడితే భూరూపంతోటో భూకాంత రూపంతోటో విష్ణువుతో మాట్లాడదు. స్థితికారుడైన విష్ణువుతో మాట్లాడేటప్పుడు గోరూపాన్ని ధరిస్తుంది. ఎందుకంటే గోరూపంతో ఆక్రోశిస్తే పరమాత్మ వెంటనే జోక్యం చేసుకుంటారు. ఆమె గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని ధరించింది. అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అంటాం. ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అన్న మాటకు అర్థం నాలుగు పాదములు కలిగినటువంటి ధర్మాన్ని అధిరోహించి పరమశివుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన ధర్మపక్షపాతి. అందుకే రుద్రుడు అని ఆయనకు ఒక పేరు, రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రపయతివా అని. వేదముల చేత ధర్మాన్ని తెలియచేసి ఆ ధర్మమునందు మనకి అనురక్తి కలిగేటట్టుగా చేసేవాడెవరో ఆయనకి రుద్రుడని పేరు. ఆయన వాహనమే నందీశ్వరుడు. నందీశ్వరుడు వృషభము. వృషభము అంటే ధర్మము. అది నాలుగు పాదములతో ఉంటుంది. అటువంటి ఎద్దు ఒక్క కాలుతోటే నడుస్తోంది, మూడు కాళ్ళు లేవు. మూడు కాళ్ళు లేనటువంటి ఎద్దు ధర్మానికి ప్రతీక, ఏడుస్తున్నటువంటి ఆవు భూమికి ప్రతీక. భూమికి ప్రతీక అని నేను అన్నప్పుడు ఏదో ప్రాతినిధ్యం వహించింది అని అర్థం చేసుకోకూడదు. భూమి గోరూపాన్ని ధరించింది, ధర్మము వృషభ రూపాన్ని ధరించింది. ధరించి ఆ భూదేవి ఏడుస్తూ కనపడింది. అప్పుడు ఆ వృషభం అడిగింది, అంటే ధర్మం అడిగింది, ఏమమ్మా ఏడుస్తున్నావు, ఎందుచేత బాధ కలిగింది తల్లి నీకు అని అడుగుతూ కొన్ని ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు వేస్తూ అందులో అడిగింది, మఖములు లేమి ఇక మీద అమర్చులకు మఖభాగంబులు లేక మానునని కుందెదవు, పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో, రమణులు రమణుల రక్షింపరనియో, భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు రాజుల సేవింతురనియో, హీనవంశజాతులు పరిపాలనము చేతురనియో, కులిశహస్తుండు వర్షములు కురియింపనందున ప్రజలు దుఃఖముల ములుగుదురనియో, లేక మనుజులు కేవలముగా అన్న పాన శయన ఆసనాది విషయములయందు అనురక్తులగుదురనియో అని అడుగుతుంది. అమ్మా, నీకు ఈ కారణములు ఏర్పడిపోతున్నాయి, ఇక రాబోతున్నాయని నువ్వు బాధపడుతున్నావా
అని అడిగింది. ఆ వేసినటువంటి ప్రశ్నలు కొన్ని అడిగింది. ఏమిటా ప్రశ్నలు అంటే అది అడిగినది ధర్మం. ధర్మరూపంలో ఉన్న ఎద్దు అడుగుతోంది. అయిపోయింది ద్వాపర యుగం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార పరిసమాప్తి జరిగిపోయింది. కాబట్టి కలియుగం ప్రవేశిస్తోంది. కలిపురుషుడు వచ్చేశాడు కురుజంగాల దేశంలోకి. ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు, అక్కడే మాట్లాడుకుంటున్నారు ఆ కురుజంగాల దేశంలోని. అందుకని ఆయన అడిగాడు, ఇక మఖములు ఉండవు, మఖముల లేమి అమర్చులకు ఇక పైన మఖభాగంబులు లేక మానురనియో. లోకంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. మఖము అంటే యజ్ఞము. మఖము చేయ వజ్రి మదిసంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరుగు, గసము మీసి ధీను గణము బ్రతుకు అని పోతనగారు భాగవతంలో. మనం యజ్ఞం చేస్తే దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. వర్షం పడితే భూమి మీద పాడి పంటలు ఉంటాయి. ఇప్పుడే కదా వేదపఠనం చేస్తూ అన్నారు, శం ద్విపదే శం చతుష్పదే, రెండు కాళ్ళున్నవాళ్ళు నాలుగు కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉంటాయి. మళ్ళీ మనం సంతోషంగా ఉంటే మళ్ళీ పాడి పంటలు వచ్చినప్పుడు యజ్ఞం చేస్తాం. యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటే మళ్ళీ వర్షం కురిపిస్తారు. ఇది ధర్మచక్రం. ఈ ధర్మచక్రం నడవాలి. కానీ అమ్మా, కలియుగం వచ్చేటప్పటికీ యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు, యజ్ఞం ఎందుకు చెయ్యాలి, యాగం ఎందుకు చెయ్యాలనేటటువంటి వాళ్ళు, దానిని నిరసించేటటువంటి వాళ్ళు, తేలిక చేసి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎక్కువవుతారు. ఎక్కువైన కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు నడవవు. అసలు సనాతన ధర్మానికి ప్రాణమంతా ఎక్కడ ఉంది అంటే అగ్ని ఆరాధన యందు ఉంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణ మండలి ఆశీర్వచనం చేస్తూ అగ్నిమీళే పురోహితం అని ప్రారంభంలో ఉన్నటువంటి ఋగ్వేద మంత్రంతో ప్రారంభం చేశారు. అసలు ప్రారంభ మంత్రమే వేదంలో అగ్నితో ఉంటుంది. అసలు సనాతన ధర్మంలో జీవితమంతా అగ్నితో ముడిపడిపోతుంది. అగ్నిని ఆరాధించి చిట్ట చివర ఇక శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఈ శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలోకే హవిస్సుగా ఇచ్చేస్తాడు. అటువంటి అగ్ని ఆరాధనము ఉండదు. ఉండకపోవడం చేత దేవతలకి ఏ విధమైనటువంటి హవిస్సు అందదు. హవిస్సు అందలేదు కాబట్టి దేవతలకి ఆకలిస్తుంది, వాళ్ళు కోపగిస్తారు. అమ్మా, రాబో కాలంలో యజ్ఞయాగాదులను విమర్శించేటటువంటి వాళ్ళు, యజ్ఞయాగాదులు చెయ్యవలసిన అవసరం లేదని చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు. అందుకని యజ్ఞయాగాదులు ఎక్కువ జరగవని బాధపడుతున్నావా తల్లి? దేవతలకు హవిస్సులు అందవని బాధపడుతున్నావా? అంతేకాదమ్మా, నువ్వు ఎందుకు బాధపడవలసి వస్తోందో నాకు అర్థమైంది. రమణుల రమణులు రక్షింపరనియో, భార్యని భర్త రక్షించాలి, కానీ భర్త భార్యని రక్షించడు. ఎందుకు రక్షించడో బృహదశ్యుడు ధర్మరాజుతో చెప్తాడు ఆరణ్యపర్వంలో. మహాభారతంలో చెప్తూ ఒక మాట అంటాడు, అసలు సనాతన ధర్మమునందు ప్రాణం ఎక్కడుంది అంటే స్త్రీ పురుష సంబంధం ధర్మపత్ని పతి సంబంధంతో ఉంటుంది. ఒక స్త్రీని జీవితంలో చేపడితే ఆమె కామపత్ని కాదు, ఆమె ధర్మపత్ని, ఆమెకి సహధర్మచారిణి అని పేరు. ఇద్దరూ కలిసి జీవితంలో తరిస్తారు. ఆమె చిటికిన వేలు పట్టుకుని నడిచేది ఎందుకంటే యజ్ఞయాగాది క్రతువులు చేసి ఆమె యందు తన కామముంచుకొని ధర్మబద్ధమైనటువంటి అర్ధస్వరూపమైనటువంటి కొడుకుని కూతుర్ని కని పితృరుణం నుంచి విముక్తుడై తన తరువాత కూడా సంతతి కొనసాగేటట్టుగా తంతువుగా సంతానము కొనసాగాలని వివాహమునందు ఏ ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుని సుఖములు అనుభవించి వేదం అంగీకరించినటువంటి రీతిలో సుఖములను పొంది ఈ సుఖములు సుఖములాన్న వైరాగ్యమును పొంది ఆ తరువాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఇంకా వైరాగ్యం ముదిరిపోతే అప్పుడు దాని ఎందు ఊంచుకోవడానికి భార్యని బిడ్డలకు అప్పజెప్పి సన్యాసాశ్రమ స్వీకారం చేస్తారు. కానీ అమ్మా, రాబో కాలాలు ఎలా తయారైపోతాయంటే పురుషుడికి స్త్రీకి ఉండేటటువంటి సంబంధము, ఆమె ఆయనకు ధర్మపత్ని, ఆయన ఆమెకు పతి, ఈ సంబంధం ఉండదు. ఆమె ఎందు ఆయనకు కామము, ఆమె స్వేచ్ఛా విహరిణి. అందుకని స్త్రీ పురుష సంబంధాలు అలా మారిపోతాయి. అలా అయిపోతాయని
భర్త అన్న పేరుతో స్వీకరించిన భార్యని రక్షించాలి అనేటటువంటి వైదికమైనటువంటి ధర్మాన్ని పురుషులు ఆలోచించరని బెంగపెట్టుకున్నావా అమ్మా? పుత్రులను తల్లిదండ్రులు బ్రోవరనియో, కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని తల్లిదండ్రులు తమ ప్రాణాలైనా ఇచ్చి సాకాలి, కానీ తమ సుఖాలకి పిల్లలు అడ్డొస్తారని పుట్టినటువంటి పిల్లల్ని పుట్టినట్టుగా తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తే మృగములు తినేటటువంటి రోజులు వచ్చేస్తాయి. మనం చదవట్లా ఇప్పటికే వార్తాపత్రికల్లో? కాబట్టి కడుపున పుట్టినటువంటి బిడ్డల్ని సాకాలి మనం అనేటటువంటి ఉద్దేశ్యం ఉండదమ్మా. దేహసుఖము కొరకు కామం అనుభవించడానికి వాళ్ళు ప్రతిబంధకమవుతారని ఆలోచించేటటువంటి రోజులు వచ్చేస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు బిడ్డల్ని చూడరు, బిడ్డలు తల్లిదండ్రులను చూడరు. అలాగే భారతి కుజనుల ప్రాపించుననియో, భా అంటే కాంతి, భారతి అంటే సరస్వతీదేవి, ఆమె కుజనులను ప్రాపిస్తుంది. అంటే కుజనుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే సరస్వతీ కటాక్షమున్నటువంటి వాడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం వినయం. నాకేం తెలుసు, ఏమీ తెలియని వాడు ఉన్నాడు అనుకోండి, గొడవే లేదు. కొంత తెలుసుకున్నాడు, చదువుకున్నాడు, వాడికి ఏం తెలియాలి మొట్టమొదట? అబ్బో నాకు తెలిసిన్నది ఏ పాటి, ఎన్నున్నాయి నేను చదవలసినవి, ఎన్నున్నాయి నేను నేర్చుకోవలసినవి, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, నాకేమొచ్చు, సముద్రంలో ఒక నీటి బిందు అని తనకి ఎన్నో తెలియదన్న విషయం తెలుసుకోవడం విద్య. అందుచేత ఏమవుతుంది, వినయం ఏర్పడుతుంది. కానీ అమ్మా, చదువుకున్నవాడన్నవాడు వినయంతో ఉండడు, గర్వంతో ఉండి డబ్బు సంపాదించడానికి అదొక మార్గం చేసుకుని అసలు ఆ చదువు వలన ఒక్క గుణం కూడా లోపల తయారు కాక అవగుణములన్నిటితోటి తిరుగుతూ వాడి ఎందే సంస్కారం ఏర్పడక సంస్కారము లేని చదువు దేని కొరకు ప్రయోజనకరమమ్మా? అందుచేత సరస్వతి కుజునుల యందు ప్రకాశిస్తుందేమో రాబోవో కాలంలో అని బెంగపెట్టుకున్నావా తల్లి? ఇదే పోతనగారు అంటారు భాగవతంలో, జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు. వాడు జ్ఞాన కలుడు, నిలువెల్ల విషం, కానీ వాణి యందు సరస్వతి ఉంటుంది. అది అడ్డుపెట్టి సమస్తమైనటువంటి అహితమైనటువంటి కార్యక్రమములకు వాడు సాధనముగా మారిపోతాడు. అంటే లోపల సంస్కారం ఉండదు, ఆ చదువు వల్ల తాను తరించడు, 10 మందికి తాను మార్గదర్శకం కాలేడు. నేను మాట్లాడితే మైక్ ఎలా మాట్లాడుతుందో వాడిలోని చదువు వాడికి అలా ఉంటుంది. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు రాజుల సేవింతురనియో, నిజంగా చదువుకున్నవాడు, నిజంగా విషయం తెలిసిన్నవాడు, నిజంగా వినయం ఉన్నవాడు, నిజంగా 10 మందికి పనికొచ్చేవాడు, నిజంగా గుణాలున్నవాడు, నిజంగా 10 మందికి ఆదర్శవంతమైన వాడు చేతులు కట్టుకుని తల ఉంచుకుని నించుంటాడమ్మా. ఒక రూపాయి కోసం కడుపు నింపుకోవడానికి ఎక్కడో ఏదో ఊడిగం చేసుకుని బతుకుతాడమ్మా. వాడేమో అలా ఉంటాడా, వీళ్ళేమో ఇలా ఉంటారా అమ్మా, కలియుగంలో ఉండేటటువంటి రోజులు ఇలా అయిపోతున్నాయని బాధపడుతున్నావా తల్లి? నిజంగా ఎవడికి అనుష్ఠాన బలం ఉందో, నిజంగా ఎవడికి భగవద్భక్తి ఉందో, ఎవడు త్యాగమయమైన జీవితం గడుపుతున్నాడో వాణ్ణి గుర్తించి వెంట రాదమ్మా సమాజం. వాడికి మేము రక్షణగా నిలబడతామని ముందుకు రారమ్మా. వాడికి ఇబ్బంది వచ్చినప్పుడు పలకరించేవారు ఉండరు తల్లి, అది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. అందుకే బృహదశ్యుడు ధర్మరాజు గారితో చెప్తాడు, గురువుగారు గురువుగారు అని పిలవడానికి వెనక 100 మంది శిష్యులు ఉంటారమ్మా, మనసులో మాత్రం గురువుగారికి ఏమైనా ఇబ్బంది వస్తే చాలా సంతోషించేవాళ్ళు ఉంటారు, గురువుగారిని రక్షించాలని అనుకోరు, గురువు మీద విరోధభావంతో ఉంటారు. అటువంటి శిష్యులు ఉంటారయ్యా ధర్మరాజా కలియుగంలో అని చెప్తాడు. కాబట్టి భారతి కుజనుల ప్రాపించుననియో, ఇది కాదు అసలు రాజ్యమునందు పాడి లేకుండుననియో, రాజ్యంలో న్యాయము అనేటటువంటి మాట లేకుండా పోతుందమ్మా, అటువంటి స్థితి వచ్చేస్తుంది. బలహీనులైన వారు ఎవరుంటారో వాళ్ళని బలవంతులైనటువంటి వారు దోచుకు తినేస్తారంతే. కాబట్టి అటువంటి రోజులు వస్తున్నాయని బాధపడుతున్నావా? నేను భాగవతాన్ని భారతంతో కలిపి మాట్లాడుతున్నాను కలియుగం గురించి. ఏ మాటలు పోతనగారు చెప్తారో దాన్ని
బృహదశ్యుడు ధర్మరాజు గారితో మాట్లాడతాడు. రాబోయేటటువంటి కాలం చాలా భయంకరంగా ఉంటుంది ధర్మరాజా, కలియుగంలో డబ్బు ఏ మార్గంలో సంపాదించాడు అన్నదాన్ని ఎవరూ చూడరు. డబ్బు ఎంత సంపాదించాడన్నది మాత్రమే ప్రధానం. డబ్బున్నవాడు అన్ని గౌరవాలు వాళ్ళకి దక్కుతాయి. వాడు ఎలా డబ్బు సంపాదించాడో లోకం విచారణ చెయ్యదు. వాడు ఎలా డబ్బు సంపాదించాడన్న దానితో సంబంధం లేదు. అసలు లోకానికంతటికి మర్యాద నేర్పవలసినటువంటి వాళ్ళు కూడా చేతులు కట్టుకుని నిస్సిగ్గుగా వాళ్ళిచ్చే డబ్బు తీసుకుని ఊడిగం చేసి వాళ్ళ వెంట తిరుగుతారమ్మా. అటువంటి రోజులు కలియుగంలో వస్తాయి అని బృహదశ్వరుడు ధర్మరాజుతో చెప్తాడు. అదే మాట ధర్మస్వరూపమైనటువంటి వృషభము భూస్వరూపాన్ని పొందినటువంటి గోవుతో ఉంటుంది. ఇవన్నీ చూసి అసహ్యించుకున్నటువంటి దేవతల యొక్క నాయకుడైన ఇంద్రుడు కులిశహస్తుండు వర్షములు కురింపకుండుట చేసి ప్రజలు దుఃఖముల ములిగెదరనియో, ఇంద్రుడు కోపగించి వర్షం కురిపించకపోతే లోకం అంతా కూడా అల్లల్లాడిపోయి విపరీతమైనటువంటి కష్టాలు పొందుతుంది. ఈ మాట భాగవతంలో చెప్తే బృహదశ్వడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఎంత కరువు ఏర్పడిపోతుందంటే ఒంట్లో బలం ఉన్నవాడు బలహీనుడన్నవాణ్ణి కొట్టి తినేస్తాడు. ఇక మిగిలిన వాళ్ళు అరణ్యాల్లోకి పారిపోతారు. గ్రామాలు తగ్గిపోతాయి, అరణ్యాలు పెద్దవైపోతాయి. మెల్లిమెల్లిగా గ్రామాలు పట్టణాలు అరణ్యాలుగా మారిపోతాయి. మారిపోవడంలో ఏమైపోతుందంటే క్రూర మృగాలు యథేచ్ఛగా తిరగడం మొదలు పెడతాయి. ఆయుర్దాయమా నశించిపోవడం ప్రారంభమైపోతుంది. పురుషుడు బాగా బ్రతికాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు అంటే 16 సంవత్సరములు. ఆడవారికి బిడ్డలు ఎప్పుడు పుడతారు అంటే 8వ ఏట సంతానాన్ని కనేస్తారు. అంటే అంత భయంకరమైనటువంటి రోజులు ఏర్పడతాయి. తృతీయ పురుషార్థమైనటువంటి కామమునందు చిన్న పిల్లలు చదువుకునేటటువంటి బాలురు కూడా అనురక్తమవుతారు. అనురక్తమై స్త్రీల యందు విశేషమైనటువంటి కామంతో ప్రవర్తిస్తారు. అటువంటి తృతీయ పురుషార్థానికి పెద్దపీట వేసేటటువంటి రోజులు ఎక్కువైపోతాయి. అర్థము కానీ కామము కానీ ధర్మముతో ముడిపడదు. ఇవి రెండు విశృంఖలత్వాన్ని పొందుతాయి. ఇవి విశృంఖలత్వాన్ని పొందిన కారణం చేత అసలు పాపము అనేటటువంటి మాట ఎక్కడా హద్దు లేనటువంటి స్థితిని పొందేస్తుంది. ఇలా పొంది ప్రవర్తనమైనటువంటి కారణం చేత ఒకనకొక స్థితికి వెళ్ళేటప్పటికీ అసలు లోకంలో ధర్మం అనేటటువంటిది పూర్తిగా లుప్తమైపోతుంది. లుప్తమైపోయి నిస్సిగ్గుగా తండ్రి చెప్పుకోకూడనటువంటి మాటలను సంతోషంగా చెప్పుకుంటాడు. నేను నా కొడుక్కి పెళ్లి చేశాను, నా కోడల్ని తెచ్చుకున్నాను అన్న తండ్రి ఉండడు. పరమ సంతోషంగా నా కొడుకు ఇష్టం వచ్చిన పిల్లని తెచ్చుకున్నాడు, వివాహం చేసుకుని విజయం సాధించాడు అని తండ్రి చెప్తాడు. అటువంటి రోజులు వస్తాయమ్మా. ధర్మం అనేటటువంటి మాటకి ఎక్కడా కూడా స్థానం ఉండదు. క్రమముగా క్రమముగా ధర్మం అంతా కూడా లుప్తమైపోతుంది. బెంగపెట్టుకోకండి, ఇంకా అంత స్థితి ఏం రాలేదు. ఇంకా ధర్మాత్ములు ఉన్నారు, వర్షాలు పడుతున్నాయి, ఇంకా వేదము యొక్క ప్రమాణం నిలబడింది. ఆ స్థితి అంత దారుణంగా ఏర్పడలేదు. కానీ కలియుగ ప్రభావం అంటే ఏమిటో ఇప్పటికే మనం కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాం. రోజు రోజుకి అన్నిటినీ మించి ఆయుర్దాయం తగ్గిపోతున్నటువంటి కారణం చేత, తేజో క్షయమైపోతున్నటువంటి కారణం చేత ప్రజలకి చదువు మీద అనురక్తి ఉండదు. ఎక్కువగా శాస్త్రాన్ని చదువుదామని కానీ మనసుని మంచి భావాలతో నింపేటటువంటి విషయాల్ని కానీ చదవడం తగ్గిపోతుంది. ఎప్పుడైతే చదువు తగ్గిపోయిందో సంస్కార బలం తగ్గిపోతుంది. సంస్కారము తగ్గిపోతే మోహము పెరిగిపోతుంది. మోహము పెరిగిపోతే లోభము పెరిగిపోతుంది. లోభము పెరిగిపోతే కామము పెరిగిపోతుంది. కామము పెరిగిపోతే క్రోధము పెరిగిపోతుంది. క్రోధము పెరిగిపోతే పగ పెరిగిపోతుంది. పగ పెరిగిపోతే కలహాలు పెరిగిపోతాయి. కలహాలలో మనుష్యులు పశువులైపోతారు. అయిపోయి ఒకరినొకరు పొడుచుకుని చచ్చిపోతారు. సమూహాలు సమూహాలుగా పడిపోతారు. ఇంతటి భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అమ్మా, అటువంటి రోజులు రాబోతున్నాయని కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు అన్న పాన
నిద్ర మైథున ఆసనాదులందు ఆసక్తులకు దొరని బెంగపడితివేమో తల్లి. అసలు జనులకు ఉండేటటువంటి లక్ష్యాలు ఇంకా ఐదే మిగులుతాయి అన్న, ఏదో ఒకటి తినడం బతకాలి కాబట్టి. దానికి ధార్మికంగా సంపాదించామా, మనం శాస్త్రాన్ని పాటించి తింటున్నామా, ఇవేం అక్కర్లేదు. అన్న పాన శరీరానికి మత్తెక్కించేటటువంటివన్నీ సేవిస్తూ ఉండడం, ఆ మత్తులో అసలు ఆ ఒళ్ళు తిరిగిన స్థితిలో అనేకమైన పాపకర్మలు చేస్తూ ఉండడం. కాబట్టి అన్న పాన నిద్ర ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం తప్ప అసలు ఉత్సాహంతో సోమరిపోతుతనం లేకుండా ఉండి చదువుకోవడం అన్నది ఉండదు, ఆ జడత్వం పెరిగిపోతుంది. కాబట్టి నిద్ర మైథున నేను దాన్ని వివరించవలసిన అవసరం ఉండదు, దానికి ఏ విధమైనటువంటి ధర్మంతో సంబంధం లేదు. అది కేవలముగా సుఖములయందు ఒక సుఖముగా ఏ విధమైనటువంటి అనుబంధాలతోటి వైదిక సంబంధాలతోటి ప్రమేయం లేకుండా అనుభవించి రమించడం. మైథున ఆసనాది ఎంత బాగా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది, ఆను కూర్చోవచ్చా వంగి కూర్చోవచ్చా అని ఎన్ని రకాలుగా ఆసనం మీద కూర్చుని సుఖపడచ్చో అన్ని రకములైనటువంటి ఆసన సుఖాలు పెరిగిపోతాయి. లోకంలో ఈ ఐదిటి యందు ప్రజలు అనురక్తులవుతారు తప్ప అసలు ఈ శరీరమే మొట్టమొదట పెట్టవలసినటువంటి పెట్టుబడి, దీన్ని పెట్టుబడిగా పెడితే తప్ప మనం రాణించలేమని ఒక ఉపవాసం చేసేవాడు ఉండడు. ఉపవాసం చెయ్యాలనేటటువంటి స్పృహ ప్రోత్సహింపబడదు, అది నిరుత్సాహానికి కారణం చేస్తారు. కాబట్టి ఉపవాస ప్రక్రియలు ఉండవు, అనుష్ఠానంలో చాలాసేపు కూర్చోవడం ఉండదు, జపం చేయడం ఉండదు, హోమం చేయడం ఉండదు, ధ్యానం చేయడం ఉండదు, ఇటువంటివన్నీ తగ్గిపోతాయి. ఇది ఎందుకు, సుఖాలు అనుభవించడం కోసం. దీన్ని ఎందుకు బాగా పోషించి సిద్ధంగా ఉంచాలి అంటే ఇది సుఖమును అనుభవించడానికి తగిన ఉపకరణంగా దీన్ని కాపాడుకోవాలి. అంతేకాని ఇది కష్టపడినా భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ఉపాసనలో దీన్ని వాడుదాం అన్న భావన ఉండదమ్మా. అందుకు బెంగ పెట్టుకున్నావా అని అడిగితే ఆ ఆవు భూదేవి ధర్మదేవత వంక చూసి అంది, ఈ లోకంబున నాలుగు పాదముల నీవు నడతవు, ఆ శ్రీలలనీశుడు లేమిమి కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే అంది. ఓ ధర్మమా, ఇత పూర్వం కృతయుగంలో నీకు నాలుగు పాదాలు, సత్యము శౌచము తపస్సు దయ అనబడేటటువంటి నాలుగు పాదాలతో తిరుగుతూ ఉండేదనివి. ఇప్పుడు ఆ శ్రీలలనీశుడు లేమిని శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమండలం మీద తిరగడం ఆగిపోయింది, ఆయన అవతార పరిసమాప్తి చేసేశారు, పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం వెళ్ళిపోయింది. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలిన అన్ని అవతారములలో ఉండేటటువంటి తేజస్సుని తనలోకి లాక్కున్నదేదో అది పరిపూర్ణావతారం. అటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఆ శ్రీకృష్ణావతారం వెళ్ళిపోయింది, భూమి మీద నడయాడుతున్న ఆ మూర్తి లేరు. అందుకని ఆ శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్యకదే, బలవత్తరమైనటువంటి కాలము వలన కలిపురుషుడు ప్రవేశించినటువంటి కారణం చేత కేవలముగ నీకు ఒక్క కాలు మాత్రమే మిగిలిపోయింది, అందుకని నేను బాధపడుతున్నాను. ఓ ధర్మమా, నీకు ఒక్క కాలు మిగిలితే ఎందుకు నేనంత బాధపడాలని అడుగుతావేమో. దేవతలకు ఋషులకు పితృదేవతలకు ధీయుతులకు నానావర్ణాశ్రమములకు గోవులకును బాధ ఎనచు కుందెతననగా అంది. ఇది కలియుగంలో ఉండేటటువంటి లక్షణం. కలియుగం ప్రవేశిస్తోంది అనేటప్పటికీ ఎవరు బాధపడడం మొదలు పెడతారు, ఎవరు బాధపడకుండా సమాజం కాపాడాలో అటువంటి వారు బాధకి గురైతే సమాజం సాక్షిగా ఉంటుంది. ఎవరు, దేవతలకు. దేవతలకు బాధ కలుగుతుంది, ఎందుకని, బాధ దేని చేత, క్షుత్ ఆకలి చేత. దేవతలకు అన్నం ఎక్కడి నుంచి ఎడుతుంది, మనం చేసే యజ్ఞం నుంచి ఎడుతుంది. యజ్ఞం ఎందుకంత గొప్పగా కీర్తింపబడింది వేదంలో అంటే యజ్ఞము చేత మూడు రకములైనటువంటి సౌఖ్యములు లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటే దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తే అనుగ్రహించి ఆశీర్వచనం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహము చేత సమస్తమైనటువంటి ఈప్సితములను సిద్ధింపచేసుకోవచ్చు.
రెండు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఈ శరీరం విడిచిపెట్టేసిన తరువాత స్వర్గలోకాది లోకముల యందు వాసము చేసి దేవతాస్థానాన్ని పొందుతాడు. దేవత అయి కొంతకాలం ఆ స్వర్గలోకంలో ఉండాలి అంటే యజ్ఞయాగాది క్రతువులే సాధనము. అందుకే కదూ ఇంద్రుడుగా ఎవరు అవుతారు అంటే 100 యజ్ఞములు చేసిన వాడెవరో ఆయన ఇంద్ర పదవిని అధిష్ఠిస్తాడు అని. అటువంటి యజ్ఞము ఊర్ధ్వలోకముల యందు వాసం చేసే అధికారం కల్పిస్తుంది. 3, ఏ కామము ఏ కోరిక లేకుండా నిష్కామంగా యజ్ఞం చేసేటటువంటి వ్యక్తిని దేవతలు అనుగ్రహించి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి కలిగితే చిత్తశుద్ధి కలిగినటువంటి పాత్రత కలిగినటువంటి వ్యక్తి యందు పరమేశ్వరుడు జ్ఞానధారను అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానము కలిగితే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు. జ్ఞానమొక్కటే మోక్షమునకు కారణము. ఆ జ్ఞానము చేత ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందుతాడు. ఈ మూడిటికి హేతువేది అంటే యజ్ఞమే. అటువంటి యజ్ఞము జరిగితే దేవతలు సంతోషిస్తారు. ఆ యజ్ఞమునకు వ్యతిరేక ప్రచారము యజ్ఞములు జరగకపోవడం వల్ల దేవతలు బాధపడతారు. అందుకని నేను ఎందుకు బాధపడుతున్నానో తెలుసా ధర్మదేవత? మొట్టమొదట బాధపడే వాళ్ళెవరు అంటే దేవతలు. దేవతలు బాధపడితే వాళ్ళ యొక్క ఆక్రోషం వాళ్ళ కోపం ఉత్తినే పోదు, ప్రకృతి మీద చూపిస్తుంది. అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సముద్రాలు ఊళ్ళ మీదకి రావడం, అనేకమైనటువంటి అంటువ్యాధులు, ఇటువంటి వాటి చేత దీపపు పురుగులు కుప్పలుగా పడిపోయినట్టు మనుష్య జాతి పడిపోతూ ఉంటుంది. అందుచేత దేవతలకు, ఋషులు వేదవాంగ్మయాన్నంతటినీ కూడా మనకు అందించినటువంటి ద్రష్టలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా పరమేశ్వరుడి యొక్క వాక్కులు వాళ్ళకి వినబడ్డాయి. వాళ్ళు ఏ వాక్కులు విన్నారో వాటినే మంత్రరూపంలో మనకి వేదంలో అందించారు. అటువంటి ఋషుల పట్ల మనకి ఒక కర్తవ్యం ఉంది. పుట్టుకతో నేను ఋషికి రుణపడిపోయాను. నేను ఎప్పుడు ఋషి దగ్గర అప్పు తీసుకున్నానండి అని అడగకూడదు. ఎప్పటికీ ప్రతివాడు ఋషికి రుణపడి ఉంటాడు. ఋషి యొక్క రుణం తీరాలి అంటే మనం తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు లేనినాడు అంధకారం, అసలు ఈ లోకం లేదు. అసలు కలియుగం ఎలా ఉంటుందో చెప్పినవాడెవరు? కలియుగంలో ఏం చెయ్యాలో చెప్పినవాడెవరు? వ్యాసభగవానుడే. ఆయనే లేనినాడు కటిక చీకటి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము వాంగ్మయమంతా. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడిచ్చినటువంటి పురాణాలు చదవకపోతే, మహాభారతం చదవకపోతే మనం ఋషికి రుణపడిపోతాం. వాల్మీకి మహర్షికి రుణపడి ఉంటాం. ఆయన ఇచ్చినటువంటి రామాయణాన్ని చదవకపోతే కనీసం రామాయణం 6 కాండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకొక్క పువ్వు వేయకపోతే, ఓ అక్షత వేయకపోతే, పోని వేయకపోతే పేడాపోయేది, ఒక్క నమస్కారం కూడా చేయకపోతే లోకంలో పుట్టినదారిగా శరీరం విడిచిపెట్టే లోపల రకరకాల సుఖాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా? ఋషి రుణం తీరడానికి 6 కాండలు రామాయణం ఇంట్లోకి తెచ్చి ఎక్కడా లేదా? ఏ గౌరవం ఇవ్వాలా ఇంటికి? అంటే ఋషి పట్ల గౌరవం లేదు. ఏ ఋషి పట్ల మనందరం రుణపడిపోయామో, ఏ ఋషికి తర్పణ కూడా ఉందో, అటువంటి ఋషుల చేత చెప్పబడిన వాంగ్మయాన్ని చదవకపోతే మనం రుణపడిపోతాం. అలాగే 3 రుణాల్లో ఒకటి దేవతలకి రుణపడి ఉంటాం. దేవతలు మనకి ఇన్ని ఇచ్చారు. దేవతలు శరీరాన్ని ఆవహించి ఉంటారు. దేవతలు శోభకి కారణమయ్యున్నారు. అటువంటి దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. 3వది పితృరుణం. నాకు తండ్రి శరీరాన్ని ఇచ్చారు, నేను ఆయన రుణం తీర్చుకోవాలంటే నేను ధర్మపత్నిని స్వీకరించి నా కామాన్ని ధర్మబద్ధం చేసుకొని ధర్మబద్ధమైన కామము వలన ధర్మపత్ని నుండి నా ప్రతిస్వరూపమైనటువంటి కొడుకునో కూతురునో కనాలి. అలా సంతానాన్ని కంటే సచేల స్నానం చేస్తే, కట్టుకున్న బట్టతో స్నానం చేస్తే, ఏదైనా కొంచెం ఎత్తులోంచి దూకి స్నానం చేస్తే, నీళ్లు పైకి ఎగిరితే అది చూసి పితృదేవతలు రుణం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. అలా సంతానాన్ని కనకపోతే ఆ రుణానికి మనం బద్ధులమై ఉండిపోతాం. మరి కాబట్టి అసలు ఋషుల యొక్క రుణం తీరాలి అంటే
ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయాన్ని చదవడం నేర్చుకోవాలి. ఋషిప్రోక్తమైన వాంగ్మయం ఏదుందో దానికి గౌరవం ఇచ్చి తీరాలి. మా తండ్రి గారు ఉన్నారనుకోండి, మా తండ్రి గారి మాటకు గౌరవం ఇవ్వకపోతే ఆయనకు వచ్చే లోటే ఉండదు, నేను తప్పు అయిపోతాను. నా తండ్రి గారు మహాత్ముడు, ఆయన పరమభక్తి తత్పరుడు, పెద్దవారు అయిపోయారు. పాపం ఏదో ఆ పక్కన్న శివాలయానికి ఒకదానికే వెళ్ళగలరు, ఆయన శివాలయానికి ఎడుతూ ఉంటారు. ఎవరో కనపడి, అయ్యా శివరాత్రికి మీరేమైనా చందా ఇస్తే బాగుంటుంది, పెద్దవారు ముందు మీ చేత్తో పుచ్చుకుందామని అన్నారు. ఆయన 10 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర పుచ్చుకోండి అన్నారు. ఇప్పుడు మా నాన్నగారి పెన్షన్ అంతా నేనే వాడుకుని, మా నాన్నగారు 10 రూపాయలు వ్రాస్తే మీకు తలకాయ లేదా, పెద్ద ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు, ఎవడిస్తాడయా 10 రూపాయలు అని నేను అడిగాను అనుకోండి, మా నాన్నగారిని నిందిస్తారా నన్ను నిందిస్తారా? దుర్మార్గుడైన కొడుకు, ఎంత మహానుభావుడు రాయన, ఎంత పరమ పవిత్రమైన జీవితం రా. 10 రూపాయలు వ్రాసి కొడుకు దగ్గర చందా పుచ్చుకోమంటే 10 రూపాయల కోసం ముఖం చూసుకుంటున్నాడు అంటారు. అందులో ఎవరో ఒకడేమంటాడు, ఆ రసీదు కొట్టేస్తానన్నారు అనుకోండి, చిచా అంత పెద్ద ఆయన పేరు కొట్టేయకండి రా, మనందరం కొడుకులం కావా, నేను ఇస్తాను 10 రూపాయలు అంటాడు. ఇప్పుడు ఏమైంది, తండ్రి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకు కర్తవ్యం. ఋషి గౌరవం నిలబెట్టడం ఎవరి కర్తవ్యం? కొడుకులుగా మన కర్తవ్యం. ఋషి గౌరవాన్ని మనమే నిలబెట్టకపోతే, ఋషిప్రోక్తమైన వాంగ్మయానికి మనమే గౌరవం ఇవ్వకపోతే ఎవరిది తప్పు? ఋషిదా తప్పు, మనదా తప్పు? మనది తప్పు. మనం ఇవ్వాలి ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయానికి ఆ గౌరవం ఇవ్వాలి, దానికోసం తాపత్రయపడాలి, దాన్ని రక్షించాలి, దాన్ని కొనసాగించాలి, దాన్ని తెచ్చుకోవాలి, దాన్ని చదువుకోవాలి, ఆ పుస్తకాలు ఇంట్లో పెట్టుకోవాలి. కాబట్టి ఋషి రుణం తీర్చుకోవాలి. కలియుగంలో ఏమవుతుందంటే ఋషుల కొరకు గౌరవం ఉండదమ్మా, ఋషుల గురించి తాపత్రయపడేవాడు ఉండడు, ఋషుల గౌరవాన్ని నిలబెట్టాలనేటటువంటి మనస్సున్న వాళ్ళు ఉండరు. అసలు ఋషిప్రోక్తమైన వాంగ్మయాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి చదువుదామనేటటువంటి ఆసక్తి కూడా ఉండదు. అందుకే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, తండ్రికి తద్దినం పెట్టరా అంటే తండ్రి ఎప్పుడు చనిపోయాడో ఆ రోజు తిథి కూడా వాడికి జ్ఞాపకం ఉండదు. అయ్యో కని పెంచి పెద్ద చేసి అన్ని ఆశలు పెట్టుకుని నేను పుట్టినప్పుడు ఎంత పరవశించిపోయారో, నన్ను ఎత్తుకుని ఎంత ఆనందపడిపోయారో, నేను వృద్ధిలోకి రావాలని ఎంత కోరుకున్నారో, తనకి పెద్ద అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకుంటే నాకేం మిగలదని, తాను వైద్యం కూడా చేయించుకోకుండా బ్రతికి నేనేం చెయ్యాలి, పెద్దవాణ్ణని శరీరం వదిలిపెట్టారో, అటువంటి తండ్రి పేరు చెప్పి తండ్రి శరీరం విడిచిపెట్టిన రోజున తద్దినం పెట్టాలనేటటువంటి స్పృహ కూడా ఉండదు. కన్న తల్లిదండ్రులకే వాడు గౌరవించాడు, కన్న తల్లిదండ్రులే గుర్తులేరు, నన్ను ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడు, నేను ఏం నమ్మి స్నేహం చేయను వాడితో. కాబట్టి పితృదేవతలకు అన్నం పెట్టరమ్మా, పితృదేవతలకు తద్దినాలు పెట్టరు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, ధీ అంటే బుద్ధి కలిగినటువంటి వాడు ఉంటాడు, వాడిది పాపం దేవతలయందు వాడికి ప్రీతి, ఋషులయందు ప్రీతి, వాడు ఏదైనా చెప్పాడనుకోండి ఇబ్బంది వస్తుంది. వాడు ఇలా బ్రతుకుతానన్నాడు అనుకోండి, వద్దని చెప్పే వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువైపోతుంది. అయ్యో తద్దినం పెట్టాలండి, ఏమిటి చాదస్తాం, ఉపవాసం ఏమిటి చాదస్తాం, అయ్యా మడిబట్ట ఎందుకండి మడిబట్ట చాదస్తాం, తీర్థయాత్రకు వెళ్ళాలి అప్పుడు ఎందుకు, రామాయణం విందాం ఇప్పుడు ఎందుకు, రిటైర్ అయిపోయాక వినాలి, దంతంబుల్ పడనప్పుడే, తనువు ఎందు ఆరుడి ఉన్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రంతంబు కానప్పుడే, వింతల్ మేన చెరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదంబుజబులం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి దేనికైనా సరే తర్వాత అయా అలా సంపాదించడం మర్యాద కాదు కదండి, అంటే ఇప్పుడు మడిగట్టు కూర్చుంటే ఎప్పుడు వస్తుందండి అవకాశం, వచ్చినప్పుడు సంపాదించాలి, కానీ దేనికి కూడా ఆచరణాత్మకమై ఉండదు. అందుకే బుద్ధి కలిగినటువంటి వాడు పవిత్రంగా బ్రతకడం, రాళ్ల దెబ్బలు తినకుండా బ్రతకడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, ధర్మం దేని మీద ఆధారపడుతుంది, వర్ణం మీద, ఆశ్రమం మీద ఆధారపడుతుంది. చాలామందిలో ఒక పొరపాటు ఆలోచన ఉంటుంది, వేదమంతా బ్రాహ్మణుల కోసం, సంధ్యావందనాది క్రియలు బ్రాహ్మణుల కోసం, వాళ్లే తరిస్తారనుకుంటారు. కానీ అలా వేదం అనలేదు.
చాలా కష్టపడేవాడిని పట్టుకుని నువ్వు తెల్లవారకట్ట స్నానం చేసేవి ఈసార్లు గాయత్రి చేయరా అంటే అవతల వాన పడుతుంటే వాడు పొలానికి ఎప్పుడు పెడతాడు? వాడు ఇక్కడ గాయత్రి చేస్తూ కూర్చుంటే నీకు అన్నం ఎవడు పెడతాడు? అందుకే అంది, వాడు చెయ్యక్కర్లేదు గాయత్రి, వాడి కోసం నువ్వు చెయ్యి. వాడు తెచ్చిన అన్నం నువ్వు తింటున్నావు, సూర్యభగవానుడి వైపుకి తిరిగి ఆయన ఒక నమస్కారం చేస్తే చాలు, ఆయన గాయత్రి చేసినట్టే. సంధ్యావందనం చేసిన వాడు భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోతాడని, సంధ్యావందనం చేసే అధికారం లేని స్థితిలో పుట్టినవాడు భగవంతుడికి దూరంగా ఉండిపోతాడని ఎప్పుడూ అనుకోకూడదు. మీరు సభాపర్వం చదవండి, ఎవరెవరు ఏ వర్ణం వాళ్ళు ఏ ధర్మాన్ని ఆశ్రయించాలో అది ఆశ్రయిస్తే ఏ స్థితిని చేరాలో ఆ స్థితికి చేరిపోయారు. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముతూ ధర్మాన్ని చెప్పలేదు, ఆయన కులవృత్తి చేస్తూ ఆయన చెయ్యవలసిన ధర్మాన్ని చేసి నేను బాగా తపస్సు చేశాననుకున్న ఒక బ్రాహ్మణుడి అహంకారం తీసి ధర్మబోధ చేశాడు. అది దేశం యొక్క గొప్పతనం. కాబట్టి నానావర్ణాశ్రమములకు ఎవడు ఎలా ఉండాలో అలా ఉండనివ్వరు. ఓ పిల్లవాడు ఉపనయనం చేయాలి, బ్రహ్మచారి. అసలు మొట్టమొదట ఉపనయనం చేసింది ఎందుకు? సంధ్యావందనం చేయాలి. వాడు సంధ్యావందనం నేర్పండి అన్నాం అనుకోండి, ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం నేర్పుతాడు. ఎందుకు ప్రాయశ్చిత్తం వాడికి? వాడికి ఏం పనుంది అసలు ప్రాయశ్చిత్తం నేర్పవలసిన అవసరం ఏమిటి? నువ్వు ఇప్పుడు చెయ్యాలంతే. ఎప్పుడు నేర్పాలి వాడికి మళ్ళీ ప్రాయశ్చిత్తంతో? వాడికి ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి లేవలేకపోతే పోన్లేరా ఏడింటికి లేచైనా నువ్వు ఇలా చెయ్యొచ్చు, విభూతి చల్లుకోవచ్చు అని అప్పుడు చెప్పాలి. ముందే నాలుగు మాటలు ఇవ్వడం చెప్తే వాడు ఎప్పుడూ మూడు మాటలు ఇవ్వడం. ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏం చెయ్యాలో దాన్ని ప్రోత్సహించరు, ఉపనయనం చేస్తారు. సంధ్యావందనం అక్కర్లేదు. ఉపనయనం దేనికి? పెళ్లి చేసుకోవడానికి అర్హత. అందుకని పెళ్లికి ముందు ఉపనయనం. పైగా ఇంకో చిత్రమైన విషయం అదేమిటండి అలా అంటే, మా ఇంట్లో ఇలాగే అచ్చొచ్చిందండి అంటారు. అలా అచ్చి రావడానికి అంటే నీకు అలా చేస్తే ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ సంధ్యావందనం చేయాలన్న బెంగుందని చెప్పు. కాబట్టి అసలు ఏ వర్ణమునందు ఏ ఆశ్రమమునందు ఎవడు ఏం చెయ్యాలో అని చేసేవాడు ఉండడు. ఇక అలా అని లేరని అనుకోకండి. మొన్ననే కృష్ణాతీరం విజయవాడ దగ్గర నుంచి నా దగ్గరికి రామచంద్ర స్వామి యాదులు గారని, ఆయన వాళ్ళ అబ్బాయి లక్ష్మీనారాయణ యాదులు గారు వచ్చారు. ఇప్పుడో తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకుని మహాత్ములు బయలుదేరి పౌర్ణమి తిథి నాడు మా ఇంటికి వస్తున్నారు. వస్తూ వస్తూ గోదావరి నది కనపడింది. అమ్మో గోదావరి స్నానం చెయ్యొద్దు అని ఇద్దరు వెళ్ళి స్నానం చేశారు. మా ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు 9 అయింది. 9 గంటలకు మా ఇంటికి వస్తే అయ్యో నీరస పడిపోయి ఉంటారండి, ఎప్పుడు తెల్లవారుజామున విజయవాడలో బయలుదేరారు, కాస్త పల్లరసం తాగండి అన్నాను. అంటే వాళ్ళిద్దరు అన్నారు, అయ్యా తెలిసి బయలుదేరేమో తెలియక బయలుదేరేమో, మీ దగ్గరికి పౌర్ణమి నాడు బయలుదేరాము, ఇవాళ పర్వం కదూ, కాకినాడ వచ్చాం కదూ, మాకు విజయవాడలో సముద్రం లేదు, కాకినాడకి సముద్రం ఉంది, పర్వం కాబట్టి సముద్ర స్నానం చేయొచ్చు, ఇవాళ సముద్ర స్నానం చేసి వెళ్ళిపోతాం. సముద్ర స్నానం చేయాలంటే ముందే పల్లరసం తాగితే ఎలా తీసుకుంటాం? కానీ మీరిచ్చింది వద్దని మేము అనం, మీరిచ్చింది మేము పుచ్చుకుంటాం. కొంచెం ఏదైనా పాత్రలో పోసి ఇచ్చేస్తే సముద్ర స్నానం అయిపోయాక తాగి విజయవాడ వెళ్ళిపోతా ఉన్నారు. అయ్యా పోనీ వచ్చి దేవతార్చన చేసి వెళ్ళొచ్చుగా, భోజనం చేసి వైశ్వేదేవం చెయ్యాలి కదండి, ఇంటికి వెళ్ళి అగ్నిహోత్రం చేస్తే కానీ అన్నం తినడానికి లేదు, అందుకని వెళ్ళిపోతాం విజయవాడని నేను నాకు తెలిసిన పెద్ద మనిషిని ఒక ఆయన్ని ఇచ్చి పంపిస్తే సముద్ర స్నానం చేసి అప్పుడు ఆ పళ్ళరసం తాగి వెళ్ళిపోయారు. లేరనుకోకండి, ఉన్నారు మహాత్ములు, అందుకుపడుతున్నాయి వర్షాలు ఇంకా. కాబట్టి ఇంకా కలియుగం పూర్తిగా కలి పురుషుడి యొక్క ప్రభావం ప్రారంభం కాలేదు, అసలు మొదలైతేనే ఇలా ఉంది. ఆయన విజృంభిస్తే ఎలా ఉంటుందో చూడండి ఇంకా. కాబట్టి నానావర్ణాశ్రమములకును, అది కాక గోవులకును, అసలు ఆవు ఉత్కృష్ట ప్రాణి. అసలు ఆవు అనేటటువంటిది లేదనుకోండి సనాతన ధర్మం అనేటటువంటిది ఇక ఉండదు. ఎందుకంటే గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. బ్రాహ్మణుడు బాగుండాలని లేదు, గోవు బాగుండాలన్నారు ముందు. ఎందుకని? మంత్రభాగం వచ్చిన బ్రాహ్మణుడు ఉన్నాడు, యజ్ఞం చెయ్యాలి, పంచగవ్యాలు కావాలి, ఆవు పాలు ఉండాలి, ఆవు పాలలోంచి వచ్చిన పెరుగు ఉండాలి, అందులోంచి వచ్చిన నెయ్యి ఉండాలి, భూమిని శుద్ధి చేయడానికి గోమయం ఉండాలి, ఈ మూడిటిలోకి గోమూత్రాన్ని గోమయాన్ని కలిపి పంచగవ్యాన్ని తయారు చేసి పంచగవ్య ప్రాసనం చేయించాలి. గోవు లేదు, భూశుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఎలా యజ్ఞం చేస్తావు? చెయ్యలేవు.
ఆ గోవుని రక్షించుకోవడం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం. కాబట్టి ఆ గోవు కాపాడబడాలి, కానీ ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా గోవులు విపరీతమైనటువంటి బాధకి గురైపోతుంటాయి. గోవుని రక్షిద్దామనేటటువంటి వాళ్ళు లోకంలో తక్కువైపోతారు. కాబట్టి నానావర్ణాశ్రమములకును గోవులకును బాధ ఎనచు కుందెదనగా. అయితే ఇక్కడ ప్రశ్న ఇచ్చు, గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం అన్నారు, మిగిలిన వాళ్ళు ఏమైపోయినా అక్కర్లేదా వేదానికవి? కాదు. గోవుంది, గోమయంతో అలికి పంచగవ్యాలు పట్టుకుని ఆవు నెయ్యి పట్టుకుని మంత్రాలతో యజ్ఞం చేసే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరి కొరకు చెయ్యాలి? లోకశాంతి కొరకు చెయ్యాలి. ఇప్పుడు ఆ రెండూ ఉంటే లోకమునకు ఉపద్రవములు వచ్చినా కాపాడడానికి వైదిక మార్గం నిలబడుతుంది. వీళ్ళిద్దరూ సక్రమంగా ఉంటే లోకమంతా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో శాంతి మంత్రంలో గోబ్రాహ్మణిభ్య శుభమస్తో నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతో, అందరూ బాగుండాలి. ఎవరో కొంతమంది బాగుండాలని ఎప్పుడూ అనరు శాస్త్రంలో. కాబట్టి అటువంటి గోవులకు బాధ ఎనచు కుందెదననగా. అటువంటి ఆశ్రమాలన్నీ కూడా దెబ్బతింటాయి, అటువంటి వస్తువులన్నీ పాడైపోతాయి. కలియుగంలో ఉండేటటువంటి ప్రభావం అలా ఉంటుంది. కాబట్టి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు, ధీయుతులకు, గోవులకును బాధ ఎనచు కుందెదననగా. నాకు నీకు అంటే, నాకు అంటే భూమికి, భూదేవతకి చాలా బాధ కలుగుతుంది. భూదేవతకి బాధ ఎందుకు కలుగుతుంది అంటే, భూమికి బాధ కలగడానికి కారణం భగవంతుడు చెప్పినట్టుగా బ్రతకనటువంటి వాళ్ళు ఎక్కువైపోవడం చూసి భూమి బాధపడుతుంది. ఆ కృతజ్ఞత చూసి భూమి తట్టుకోలేదు. నీకు అంటే ధర్మానికి, ధర్మాన్ని పట్టుకునేవాడు ఉండడు, ధర్మాన్ని ఆచరించేవాడు ఉండడు, ధర్మస్వరూపాన్ని గౌరవించేవాళ్ళు తగ్గిపోతారు. అందుకని బాధపడుతున్నానయ్యా, నీ మూడు కాళ్ళు నీకు మూడు కాళ్ళు లేక ఒక కాలుతో ఉన్నావని, నీ దగ్గర ఇప్పుడు ధర్మమునకు ఉండవలసిన నాలుగు పాదములు లేకుండా పోయాయని నేను బాధపడుతున్నాను. కాబట్టి కలియుగం ప్రవేశిస్తే ఇంత దారుణంగా ఉంటుందని నా బాధ. ఇంకా రాబో కాలం ఎలా ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి పాపకర్మలు లోకంలో జరుగుతాయో, అందుకే ఏడుస్తున్నానయ్యా అంది. ఈలోగా కలిపురుషుడు ఎక్కడి నుంచో రాని వచ్చాడు. చూస్తున్నాడు పరీక్షిణ్ మహారాజు గారు ప్రవేశించాడు. భూమి, ధర్మము, కలిపురుషుడు గురించి కలియుగం వస్తే ఎలా ఉంటుందో దాని గురించి చెప్పుకుంటున్నటువంటి మాటలు వింటున్నాడు పరీక్షిత్. వచ్చాడు ఎక్కడి నుంచో, కైలాసాచల సన్నిభంబకు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండొక్కడు శుద్ధుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నీలంకూలగ తన్యబంతి చెలగా నిర్ఘాత పాదాహతిన్. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్, కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా మెరిసిపోతున్నటువంటి తెల్లటి ఆ ధర్మస్వరూపమైనటువంటి వృషభాన్ని ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. నిజానికి ఆయన రాజు కాడు, కానీ రాజలాంఛనములన్నీ ధరించాడు. తానే రాజైనట్టుగా నిలబడ్డాడు. అక్కడ నిలబడి పెద్ద పెద్ద పిక్కలు కలిగినటువంటి వాడు, కాలక్రోధుడు, విపరీతమైనటువంటి కోపస్వభావం ఉన్నవాడు, దండహస్తుడు, చేతిలో కర్ర పట్టుకున్నవాడు, ఎగిరి ఒక్క తన్ను తన్నాడు ఆ ఎద్దుని. ఆ ఎద్దు కింద పడిపోయి మలమూత్రములు విసర్జించి అంబా నరిచింది. దాన్ని తన్నాడు, అది కింద పడిపోయింది నిస్పృహతో. ఆ ఆవు ఏడుస్తూ దగ్గరికి వస్తోంది, ఎగిరి ఆవుని కూడా తన్నాడు. మలమూత్రములు విసర్జించి ఆవు కూడా కింద పడిపోయింది. చూశాడు పరీక్షిణ్ మహారాజు, గబగబా దగ్గరికి వచ్చాడు. ఆ కలిపురుషుణ్ణి పట్టుకున్నాడు. పట్టుకుని ప్రశ్న వేశాడు, ఏమయ్యా, వాచవి అయిన గడ్డి తిని వాహినిలందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటి నిర్దలితంబుగ చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీలిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైచు వినువీధికి నేగిన నెలడాగినన్ అన్నాడు. ఆ ఆవుని, ఎద్దుని చూసి, మీరేమిటి చేసింది అపకారం లోకానికి, వాచవి అయిన గడ్డి తిని ఎవ్వడికీ అక్కర్లేని గడ్డి మీరు తింటున్నారు. గడ్డి తిన్నటువంటి ఎద్దు నాగలికి కట్టి దున్నితే ఏరువాక పౌర్ణమి అని ఎద్దుకి పూజ చేస్తారు.
ఎద్దుకి పూజ చేసి, అలాగే శ్రావణ మాసంలో మళ్ళీ చిట్ట చివరి రోజు దగ్గరికి వచ్చేటప్పటికి వృషభ పూజ, మళ్ళీ పోలామావాస్య, పోలాలమావాస్య కాదు, కందమొక్క పూజ ఆ రోజు కాదు, పోలామావాస్య అంటే వృషభ పూజ, వృషభ పూజ చేస్తారు. ఎందుకని, వృషభం యొక్క కంఠం మీద మెడ మీద నాగలి పెట్టి దున్నుతున్నప్పుడు దాని యొక్క డెక్కలలోంచి అమృత బిందువు పడుతుంది అని, ఆ పంట తిన్నటువంటి వాళ్ళకి నేత్ర సంబంధమైన వ్యాధులు ఉండవు అని వేదం. కాబట్టి వృషభము అనుగ్రహిస్తోంది గడ్డి తిని, ఆవు గడ్డి తిని పాలిస్తోంది, బిడ్డలు తల్లి లేనటువంటి బిడ్డలు పాలు తాగుతున్నారు, తల్లి పాలు లేని పిల్లలు పాలు తాగుతున్నారు. అన్నిటినీ మించి పరమ రోగగ్రస్తమైన శరీరం ఉన్నవాళ్ళు పాలు తాగుతున్నారు, భగవదారాధనలో ఉన్నటువంటి వాళ్ళు పాలు తాగుతున్నారు. లోకంలో జంతువుల నుండి వచ్చేటటువంటి పాలు రజోగుణ తమోగుణాలని పెంచుతాయి, ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు సత్వగుణాన్ని పెంచుతాయి. అందుకే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా ఆవు పాలు తాగుతారు. ఇంత గొప్పదైనటువంటి ఆవు, సాక్షాత్ పరదేవతాస్వరూపమైనటువంటి ఆవు, గడ్డి తిని ఎవరికీ పనికి రాకుండా ప్రవహిస్తున్నటువంటి మురుగుడు కాలవలలోని నీళ్లు తాగుతోంది. ఇక్కడ బ్రతకడానికి ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఊర్ధ్వలోకాలు పొందడానికి, పాపము నశించడానికి కావలసినటువంటి విభూతిని మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆవుని ఎద్దుని తన్నినవాడెవరు? వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దలితంబుగ చేసే వాడు తా కీచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులం వేచని తృంచివయ్యు. ఎవడు ఇలా కొట్టాడో మిమ్మల్ని, ఎవడు ఇలా పడగొట్టాడో, వాడు మణులతో కూడినటువంటి పెద్ద పెద్ద భుజకీర్తులను పెట్టుకుని ప్రకాశిస్తున్నటువంటి ఆకాశంలో తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత అయినప్పటికీ కూడా వాడి భుజములు నరికేస్తారు. వాని మణికీళిత భూషణయుక్త బాహులం వేచని తృంచివయ్యు, వినివీధికి నేగిన నేలదాగిన, వాడు ఆకాశంలోకి పారిపోని భూమిలో దూరిపోని విడిచిపెట్టను. వీడేనా అమ్మా ఈ అపకారం చేసిన వాడు, ఎందుకు చేశావురా, నీ ఇంటికి వచ్చిందా, నిన్ను నీళ్ళు అడిగిందా, అన్నం పెట్టావా, నిన్ను పొడిచిందా, దేనికి దాన్ని తన్నావు, ఇప్పుడే నిన్ను సంహరిస్తున్నాను, చెయ్యకూడనటువంటి పని చేశావు అంటే మరి ధర్మం ఎందుకు చంపేయాలి దానికి? అంటే అది పరీక్షిన్ మహారాజు గారి యొక్క గొప్పతనం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క మేనల్లుడి కుమారుడు, విశేషించి ధర్మరాజు గారి యొక్క పౌత్రుడు, ధర్మం చెప్పద్దు. ఆయన అన్నాడు, అమ్మా సాధువులకు జంతువులకు బాధలు కలిగించు కలుల భంజింపని రాజాధము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు నిశ్చయము తల్లి అన్నాడు. ఎందుకు వీణ్ణి చంపేస్తానంటున్నానో తెలుసా అమ్మా? లోకంలో ధర్మం ఒకటి ఉన్నది. ఏమిటి ఆ ధర్మం అంటే, సాధువులైనటువంటి జంతువులు కొన్ని ఉంటాయి, మీద పడిచేవి, కరిచేవి, ఇలాంటివి కావు, సాధువులకు జంతువులు, అవి కట్టేస్తే కట్టుకొయ్యన పడి ఉంటాయి, వదిలేస్తే ఎవ్వరికీ అక్కర్లేనివి తింటాయి, గడ్డి మొదలైనవి. ఇహము పరము కూడా ఇవ్వగలిగినవి, వాటికి నమస్కారం చేస్తే చాలు, పరదేవతకు అందుతుంది. అటువంటి ప్రాణులమ్మా, అటువంటి సాధువులకు జంతువులను భంజించడి కలుల, వాటిని ఇబ్బంది పెట్టేటటువంటి కలులుంటారే పాపాత్ములు, వాళ్ళని శిక్ష వెయ్యనటువంటి రాజు అధముడు. అటువంటి అధముడైనటువంటి రాజుకి ఆయు శ్రీ ఆయుర్దాయం తగ్గిపోతుంది, ఐశ్వర్యం తగ్గిపోతుంది, ఈ రెండిటితో పాటు ఊర్ధ్వలోకవాసం ఇవ్వరు. కాబట్టి ఆయు శ్రీ ధనము స్వర్గము వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా ఇది ఎవడు నిర్వహించడో అటువంటి రాజు ఆయుర్దాయాన్ని ధనాన్ని స్వర్గలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు. అందుకే సాధువులైనటువంటి మీ జోలికి వచ్చాడు కాబట్టి వీణ్ణి చంపేద్దాం అనుకుంటున్నాను, నేను దోషం చేయలేదమ్మా అని ఆయన అన్నాడు. అమ్మా లోకంలో రాజు అనబడేటటువంటి వాడు కొన్ని ధర్మముల కోసం కూర్చుంటాడు సింహాసనం మీద, ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు ప్రభు సింహాసనం మీద కూర్చునేటటువంటి అర్హత ఉండదు. నాకు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి మహారాజుగా నాకు కొన్ని ధర్మాలున్నాయమ్మా, ఈ దుష్టజన నిగ్రహంబును శిష్టజన రక్షణంబును, దుష్టజనుల్ని నిగ్రహించాలి, శిష్టజనుల్ని మంచివాళ్ళని
కాపాడాలి. ఈ రెండు చెయ్యాలని నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు. పరమ ధర్మము సాత్వి, పరమధర్మం అమ్మా ఇది మహారాజుకి ఎవరు చెప్పారంటావా? చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో వేదంలో చెప్పాడు ఈ మాట. అందుకని దుష్ట పనులు చేస్తున్నటువంటి ఈ పురుషుణ్ణి నేను సంహరించాలి, అందుకని చంపేస్తాను. ఈయన చేసినటువంటి దోషానికి నేను చంపడం అధర్మం కాదు అని నేను నిర్ణయించుకున్న తర్వాతే ఈ పని చేస్తున్నాను. అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి. అంటే కలిపురుషుడు గజ 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 వణికిపోయాడు పరీక్షిత్తుని చూసి. వణికిపోయి మొరపెట్టుకున్నాడు, మహారాజా ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది, శాస్త్రమునందు అనురక్తి ఉంది, ధర్మమునందు అనురక్తి ఉంది. నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యమంతటా, కలియుగం ప్రారంభమైంది, నేను అందరినీ ఆవహించాలి, అందరిలోకి వెళ్ళాలి. నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు, న్యాయమా నన్ను చంపేస్తానండవు? ఇది కలియుగం కదా, నాకు అవకాశం ఇవ్వద్దా? కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు. కాదంటావా? నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా? నాకు కొన్ని స్థానాలు అడుగుతా, నా స్థానాలు ఇయ్యి, అక్కడ ఉంటాను. లేదా నువ్వు చెప్పుకొని కొన్ని స్థానాలు, ఆ స్థానాల్లో ఉంటాను. అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు, ఇది కూడా ధర్మమే, యుగం కలియుగం, కాబట్టి ఇతన్ని సంహరించకూడదు, నాలుగు స్థానాలు ఇస్తాను, ఈ నాలుగు స్థానముల యందు నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. అందులో మొట్టమొదటిది మద్యపానం. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు, ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు. ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది. అందుకని మధ్యమునందు ఉండు. రెండవది హింసయందు ఉండు. హింస అంటే వేటాడడం. వేటాడడం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు. అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు. అందుకే వేట, హింస పర్యాయ పదాలుగా వాడారు. హింసాస్థానమునందు ఉండు. మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో అజూదమునందు ఉండు. అజూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు, ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి. ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు. అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు కాబట్టి జూదమాడుతున్న చోట ఉండు. నాలుగవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీల యందుండు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భక్తయందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన మూడు వానల్లో ఒక వాన. ఆడవాళ్ళందరినీ ఘాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడరు. స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప, అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు. ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ. పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే, మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగే ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు. కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు, నీకు నాలుగు స్థానాలు ఇచ్చానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, కాదు నాకు ఎనిమిది స్థానాలు వచ్చాయి అన్నాడు. ఎలా వచ్చాయి? నాలుగేగా ఇచ్చాను, ఎనిమిది ఎందుకు వచ్చాయన్నాడు. ఆ స్థానం కాదు, నేను అందులోకి వెళ్ళి కూర్చోగానే అందులోంచి ఒక గుణం వస్తుంది, అప్పుడు అది కూడా నా స్థానమే అవుతుంది. ఎలా? జూదం ఆడడానికి కూర్చుంటాడు, జూదంలో కలిపురుషుడు ఉంటాడు, అసత్యమన్న గుణం ఒకటి వస్తుంది అందులోంచి. ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు పేకాట కోసం. కాబట్టి జూదము అసత్యము రెండు స్థానములు నావే. అబద్ధం ఆడడం మొదలెట్టాడు, నాదే ఈ అబద్ధాలే జీవితం అవుతుంది. కాబట్టి జూదము నుండి అసత్యము కూడా నా స్థానమే. హింస వేటాడడం, ఆ హింస నుండి పగ అనబడేటటువంటి లక్షణం. వీడు వాణ్ణంటాడు, వాడు వీణ్ణంటాడు, ఇద్దరు అనుకోవడం ఆపరు, ఇక ఎప్పటికాగుతాయి పగలు, దానికి పరిష్కారం ఉంటుందా? హా, ఇక పరిష్కారం ఉండదు. అందుకే హింసయందు పగ పగ నా స్థానం అవుతుంది, ఎంత దూరం అయినా వెళ్ళిపోతుంది అది. అందుకని రెండో స్థానం వచ్చింది హింసలోంచి. మూడు
మద్యపానం, దాని పక్కన అహంకారం. ఎంత మంచివాడో, మూడు గుటకలు పుచ్చుకున్నాడో, ఏమిటో నోట్లోంచి ఎన్ని మాటలో, ఎక్కడలేని ధైర్యం. అసలు వాడెంతండి అంటాడంతే, మీరు ఎవరి పేరు చెప్పండి, బెబ్బే వాడెంతండి, నేనే అంటాడు. అహంకారం. కాబట్టి మద్యపానం ఒక స్థానం నువ్విచ్చావు, అహంకారం ఒక స్థానం వచ్చింది నాది. ఆరు, స్వేచ్ఛావిహరుణులైనటువంటి స్త్రీలు వాళ్ళొక్కళ్లే కాదు, అలా వాళ్ళు కనపడినందుకు పాపం ఎవడి పని వాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళు అలా కనపడినందుకు కామం విశృంఖలత్వంతో పుట్టేస్తుంది, పుట్టేసి ఎంతోమంది సర్వనాశనం అయిపోతారు పురుషులు. కాబట్టి ధర్మబద్ధము కానటువంటి కామమునకు వేరొక స్థానం లభించింది నాకు స్వేచ్ఛావిహరుణులైన స్త్రీల వల్ల. కాబట్టి ఎనిమిది, మహారాజా నువ్వు నాలుగిచ్చావు, నాలుగు తమంత తాము నాకు వచ్చాయి, ఎనిమిది నేను అడగలేదు, నేను నాకు కూడా అడగడానికి అవకాశమే, ఒక్క స్థానం నేను అడుగుతాను ఇమ్మన్నాడు. మహారాజన్నవాడికి ఓ ధర్మం ఉంటుంది, తనని ఆశ్రయించిన వాడు అడిగితే కాదు పొమ్మనలేడు. ఏం కావాలన్నాడు, బంగారమునందు స్థానం ఇమ్మన్నాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనమని ఎవడు చెప్పాడు? అక్షయంగా పెరుగుతుంది కలి. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు కొనవలసింది, అక్షయ తృతీయ నాడు ఇవ్వవలసింది జలభాండం, నీళ్లతో ఉన్న కుండ శుభ్రంగా రెండు రోజులు ముందు కడిగి చల్లటి నీళ్లు పోసి ఏలాల బంగగనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరిత హేమఘటేషు పూర్ణం అన్నట్టుగా అందులో లవంగాలు అవి వేసి సువాసనాభరితమైన నీళ్లతో కూడినటువంటి జలభాండాన్ని దానం చేస్తే అక్షయమై ఏ ప్రాణిగా తానున్నా కూడా నీళ్లకి లోటు ఉండదు, దాహం వేసినప్పుడు నీళ్లు దొరుకుతాయి. ఆ నీళ్లు దొరకపోవడం పెద్ద బాధ. ఆ రోజు చేసుకున్న పుణ్యం అక్షయం అవ్వాలి. బంగారం అక్షయం అయింది, కలిపురుషుడు కూడా అక్షయం అవుతాడు. ఎందుకు వచ్చింది అది నీకు, ఎవడు చెప్పిన మాట? కాబట్టి బంగారము నాకు స్థానమే. పరీక్షిత్ నవ్వన్నాడు, ఇచ్చాను తీసుకో అన్నాడు. మహారాజా నాలుగిస్తే ఎనిమిది అయ్యాయి, బంగారం వల్ల కూడా ఇంకో స్థానం వచ్చిందని. నీకు బంగారం వల్ల ఏమొచ్చిందన్నాడు, వైరం. ఇద్దరూ ఒక ఉద్యోగమే చేస్తున్నారు, ఆవిడ ఎన్ని నగలో పెట్టుకుంటుంది, వాళ్ళ పుట్టింటి వారు ఇచ్చారని ఊరుకుంటారేమిటి, లోపలకు వచ్చి ఎన్ని మాటలో, ఎలా సంపాదించాడనుకుంటున్నారు, ఈశ్వరుడు చూడడు, అనుభవించే రోజు రాదు. ఎంత వైరమో, బంగారం ఒంటి నిండా పెట్టుకోవడమే శత్రుత్వానికి కారణం. ఆఖరికి ఆ బంగారం ఏం చేస్తుందంటే అకారణ శత్రుత్వం చేత ఏమైనా చేయించేస్తుంది. మెళ్ళో ఉన్న రెండు గొలుసుల కోసం ప్రాణాలే తీసి లాక్కుపోతుండడం చూడటల్లా, ఆడదానికి ప్రాణం కన్నా గొప్పదైన మంగళసూత్రాలు కూడా ఏడుస్తున్నా లాగేస్తుండడం మనం చూడటల్లా, దేనికి ఆ వైరం? బంగారం ఉంది కాబట్టి వైరం. ఇప్పుడు పరీక్షిత్ ఇచ్చింది ఒకటి, పరీక్షిత్ తనంత తానిచ్చినవి నాలుగు, కలిపురుషుడు కోరితే ఇచ్చింది ఒకటి, అనుగుణంగా దానికి అనుషంగికంగా వచ్చినవి ఐదు, మొత్తం ఆ ఐదు ఈ ఐదు కలిపి పది స్థానాలు వచ్చాయి. ఈ పది స్థానాలు అడ్డు పెట్టుకుని మొత్తం అందరిలోకి ప్రవేశించేశాడు. అది కలిపురుషుడు యొక్క గొప్పతనం. అంటే పరీక్షిత్ ఎన్నాళ్ళు ఉంటాడు పాపం శరీరంతో? ఒకప్పుడు పరీక్షిత్ కూడా శరీరం విడిచిపెట్టాడు, అప్పటికే కలిపురుషుడు యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో. ఇంతంతైవటుడు ఇంతయి మరియు తానింతయ్య భో వీధిపై అంతయ్య అన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు, ఏమండి ధర్మము అన్న మాట ఒకటి ఉంటే, మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా, రాజుకు అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది? ప్రజల్ని రక్షించడం. గోబ్రాహ్మణ హితార్థ యా దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్యావచనం కర్తుముద్యత అని రాముడు అన్నాడా లేడా? దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తాను, కాబట్టి కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం యేష ధర్మ సనాతనః అన్నాడు రాముడు. దానివల్ల నాకు పాతకమే రాని పాపమే రాని, ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను, నీ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు, మేము వినడం ఎందుకు?
హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందం కదా, అసలు పరీక్షిత్ ఎందుకు వదిలేశాడు కలిపురుషుణ్ణి? వదిలియకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి, ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంకా కలియుగంలో. అసలు కలిపురుషుడి యుగం అక్కడితో అయిపోయింది, వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది. ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం 16 సంవత్సరాల వరకు వచ్చేసిన తర్వాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళా అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్ప మాత్రం చేత ధనుర్వేదాన్ని అంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి ఈ గుర్రం ఎక్కి దేశమంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు. వ్యాసవాక్కు తిరుగులేనిది, ఎందుకని వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్ నారాయణుడు అయినప్పుడు మరి అసలు కలియుగం అక్కడితో అయిపోయేదిగా కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు వదిలేశాడు అంటే, ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది. చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి. చేయకపోయిన చేసదనన్న మాత్రమున వచ్చు కదా కలిలోన పుణ్యముల్. అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది. చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి, చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు, దానికి ఫలితం ఉండదు. పుణ్యం ఉంది, చెయ్యలేదు చేస్తానన్నాడు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు, ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు, అబ్బా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకున్నాడు. కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో, రోజు అనుకునేవాడు అబ్బా కాశీ వెడితే ఆ కాశీలో ఆ గంగానది అక్కడ స్నానం చేస్తే విశ్వనాథుణ్ణి దర్శిస్తే విశాలాక్షిని సేవిస్తే అన్నపూర్ణమ్మని దర్శిస్తే కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా, ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు 4 రూపాయలు కూడబెట్ట ఏదో ఖర్చురాను, ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు. వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు. అందుకే చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసము లేదు తంచు నృపముఖ్యుడు కాచె కలిన్. కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది. ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది, చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం. మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి, ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు చంపేయాలి కలిని? దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా. మనసు మంచిదైతే, భగవద్భక్తి కలిగినదైతే బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా. సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది? సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు, బంగారంతో వజ్రాలు తొడిగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు, నువ్వు ఇచ్చేసావని ఈశ్వరుడు వేసాడు. అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని? అందుకుని ఉంచుతాను కలిని అని తుమ్మిద ఏం చేస్తుంది? తుమ్మిద పరమసంతోషంగా వెళ్ళి పువ్వు మీద వాలుతుంది, వాలి పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగుతుంది. మకరందాన్ని తాగుతుంది కా తప్ప పువ్వు రేకుని చింపడం కానీ, పువ్వుని తుంచడం కానీ, పువ్వుని కింద పడేయడం కానీ, తొక్కడం కానీ తుమ్మెచ్చేస్తుందా? చెయ్యదు. సారగ్రాహి అని పేరు. నేను కూడా ఈ కలిపురుషుడి వలన వచ్చేటటువంటి ఇంత గొప్ప ప్రయోజనాన్ని లోకానికి అందకుండా ఎందుకు చెయ్యాలి? అందుకుని వదిలిపెట్టేస్తున్నాను అని కలిపురుషుణ్ణి నిగ్రహించకుండా పరీక్షిత్తు విడిచిపెట్టాడు. లేకపోతే ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటాడు? ఎందుకు విడిచిపెట్టేస్తాడు? కలిపురుషుణ్ణి అప్పుడే పరీక్షిత్తు చంపేయాలి. కానీ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందంటే, అసలు కలిపురుషుడి వలన ఉండేటటువంటి ఉపయోగాన్ని తెలుసుకోకుండా మనసు నిండా కలిపురుషుడే చేరిపోయాడు అనుకోండి, అసలు పుణ్యకర్మ వైపుకి ఆలోచన ఎక్కడి నుంచి ఎడుతుంది? అసలు వెళ్ళదు దాని గురించి ఆలోచన.
అప్పుడు పాపము పెరుగుతుంది తప్ప పుణ్యము పెరిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకే అంతటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు కూడా ఒకనకొకప్పుడు నదీ స్నానం చేసి పరమ సంతోషంతో చిండులేస్తూ అరిచాడు, కలిస్సాధు 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 అన్నాడు. కలియుగం గొప్పది, కలియుగం గొప్పది, కలియుగం గొప్పది అన్నాడు. శిష్యులు వెళ్ళి అడిగారు, కలియుగం ఎలా గొప్పదని అడిగారు. ఒరే, కలియుగంలో ఒక విశేషం ఉందిరా, అందుకే పరీక్షిత్తు చంపలేదు. త్రికరణ శుద్ధిగా మంచి పని చెయ్యాలని నువ్వు అనుకుంటే అది చెయ్యకపోయినా చేసేసినట్టుగా ఫలితం ఇస్తారు, తప్పు పని చేసిన తరువాత ఫలితం ఇస్తారు. కాబట్టి కలిపురుషుడి వలన బెంగ లేదు, కలిపురుషుడు ఉన్నతికి కారకుడు, కానీ కలిపురుష ప్రభావానికి అడ్డుకట్ట వేసే సాధన అన్నది కలగలేదనుకోండి, అది లోపల మర్రి చెట్టు పెరిగినట్టు పెరుగుతుంది. ఒకసారి మర్రి చెట్టు పెరిగిపోయిందా, ఇక దాని కింద ఏ చెట్టు పెరగదు. అందుకే కలియుగ ప్రారంభమైన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, ఒకనకొకప్పుడు నారద మహర్షి భూలోకానికి వచ్చారు. వచ్చి భూలోకం అంతటా తిరిగి తిన్నగా తండ్రి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుండెలు బాధేసుకున్నాడు. బాధేసుకుని, నాన్నగారు నాన్నగారు, ఏమిటండి ఆ కలియుగంలో లోకం అలా ఉంది, అక్కడ చూస్తే నాకు భయం వేసింది నాన్నగారు అన్నాడు. ఏమైందిరా అని అడిగాడు తండ్రి. అసలు నాన్నగారు, కమలాక్షుని పూజింపనొల్లక కామించి కమలాక్షితోడ కాలంబు గడుపువారు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథునెన్నడు సేవింపనొల్లక శ్రీమంతునగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు, ముక్తి అను రెండు పల్ మాట ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై దుఃఖములు అనుభవించువారలై భూమండలంబున ప్రజలు పతితెలవుటకు ఏను చింతునో అబ్జగర్భ అన్నాడు. ఓ తండ్రి, నేను భూమి మీదకి వెళ్ళి చూశాను, అసలు కమలాక్షునేనాడు అర్చింపనొల్లక శ్రీ మహావిష్ణువు ఉన్నారు, పరమశివుడు స్వరూపం ఉంది, వాళ్ళని పూజ చేద్దాం అన్న ఆలోచన లేదు నాన్నగారు. అసలు పూజ చేయడు, పూజ అనేటటువంటి మాట ప్రధానంగా ఎవరికి అన్వయం అవుతుంది అంటే పురుషుడికి అన్వయం అవుతుంది. ఎందుచేత అంటే ధర్మపత్ని సమేతస్య అని కల్పం, అంటే మా ఆవిడతో కలిపి నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఎవరు చేయమని పూజ, మగవాడు చెయ్యాలని. మా ఆవిడ పూజ చేసుకుంటుందండి, మా ఆవిడ గుడికెడుతుందండి, నేనేమీ చేయనండి అంటే ఏమిటి దాని అర్థం? కమలాక్షునేనాడు సేవి అర్చింపనొల్లక కామించి కమలాక్షితో కాలంబు గడుపువాడు, భార్యతో ముచ్చట్లకి మురిపేలకి అనంతం, అంతకన్నా ఇక వ్యాఖ్యానం అక్కర్లేదు దానికి, కామించి కమలాక్షితో బొద్దు గడుపువాడు, రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. అరే, ఐశ్వర్యానికి కారకుడు, మోక్షానికి కారకుడు పరమేశ్వరుడురా, భగవంతుణ్ణి అర్చన చేద్దాం, కనీసం ఒక్క మారేడు దళం వేద్దాం, ఒక్క తులసి దళం వేద్దాం. ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తమ్రక్షామీతి మత్పణ అంటాడు వెంకటేశ్వరుడు. ఒక్క తులసి దళం చాలరా, నా పాదాల మీద వేస్తే మురిసిపోతానన్నాడు. అసలు భగవంతుణ్ణి అర్చిద్దామని అనుకోడు. రాజీవలోచను పూజింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. విష్ణు సహస్రనామ స్తోత్రం వచ్చా అండి నోటికి అని అడిగారనుకోండి, 60 ఏళ్ళు వచ్చినారు. నేను ఒకసారి ఒక విషయం చూసి తెల్లబోయా, ఒక ఆయన చక్క విభూతి బొట్టు అన్నీ పెట్టుకుని వచ్చారు. నేను కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఆయన కళ్ళజోడు డాక్టర్ గారు. కళ్ళజోడు డాక్టర్ గారి దగ్గర ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటారు, అప్పటిదాకా పరీక్ష చేసేసి ఇక అద్దాలు రాస్తూ రెండో వాడిని పిలిచేస్తారు. కూర్చున్నాను, ఆయన విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి ఏది చదవండి అన్నారు. ఆయన విశ్వం అనేదో అంటున్నాడు, బాగా కనపట్టం లేదా అండి అని ఇంకో అర్థం ఇచ్చాడు. మళ్ళీ విశ్వం అంటున్నాడు. ఇది చూడండి అన్నాడు, ADFL బాగా చెప్పేశాడు. ఆయనకు వచ్చి తెల్లబోయి, తెలుగు అంత బాగా రాదా అండి అన్నాడు. ఇది ఏమిటండి అన్నాడు ఆయన. ఇది విష్ణు సహస్రం అండి అన్నారు డాక్టర్ గారు. ఏమి, నేను ఎప్పుడు చదవలేదండి అది. అంటే వాళ్ళ ఆవిడ మాత్రం అద్భుతంగా చదువుతుంది, వీడి చదవడం. వాళ్ళ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి పొగడమనండి, గంటలు గంటలు, మీ అంత గొప్ప ఆఫీసర్ ఎవడున్నాడు సార్, ఎంత బారాస్తారు సార్ నోటింగ్స్.
అసలు క్యాలిబర్ అంటే మీదే సార్. ఎంత పొగుడుతాడో, ఏ కాలమునందు కూడా మాయ కప్పి ఉంటాడు తప్ప భగవంతుడి వైపుకి అనురక్తము కాదు మనస్సు అన్ని అవస్థల యందు. ఇదే శంకర భగవత్పాదులు చెప్తూ, బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అన్న. జీవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ, నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలం చెక్కి నాకు అవకాశం విసుమంతలేకపడి తిన్హా కష్టముల్ భీతితో నవమాసంబు ఘటిల్ల చాలుడికగా నాకా గర్భమాసంబు నివసింపన్ పనితీర్చి కావు మికనన్ నీ సత్కృపన్ శంకరా అని అడుగుతాడు. కపిలగీతలో చెప్తారు, భాగవతంలో తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి లోపల శరీరం పెరిగిపోతుంటే అమ్మ కడుపులో పట్టకపోతే, కటిక చీకట్లో కళ్ళు కనపడకపోతే అమ్మ తినకూడని పదార్థం ఏదైనా తినేస్తే లోపల వేడి చేసి దగ్గొచ్చేసి అక్కడే మూత్ర విసర్జన మల విసర్జన చేస్తే అందులోంచి పుట్టినటువంటి సూక్ష్మమైన క్రిములు కోమలమైన శరీరాన్ని కురికేస్తుంటే బాధపడి లోపల ఉండలేక కాళ్ళు చేతులు కడపలేక గర్భస్థ నరకాన్ని అనుభవించి పరమేశ్వరుణ్ణి అడుగుతాడు, ఈశ్వరా బయటికి తోసేవయ్యా పుణ్యం చేసుకుంటాను ఇంకోసారి రాను అమ్మ కడుపులో కంటాడు. ప్రసూతి వాయువై తోసేస్తాడు. ఏది మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పుట్టినదాదిగా మలం మూత్రం అందులో పడిపోయి దాన్ని పిసికేసి అదే నోట్లో పెట్టేసుకుని ఈగలు వాలుతుంటే కడుపులో నిప్పిగా ఉండి జీర్ణం కాకపోతే పాలు తాగబుద్ధి వేయకపోతే ఆకలేస్తోందనుకుని అమ్మ ఇంకా పాలిచ్చేస్తుంటే అవి గుటక వేయకపోతే పక్క నుంచి కారిపోతే ఆ పాల కోసం వచ్చినటువంటి చీమ ఇక్కడి నుంచి మెల్లిగా చెవిలోకి వెళ్ళిపోతే చెవి కుట్టేస్తుంటే చెప్పడం చేతకాక ఏడుస్తుంటే అమ్మ వచ్చి మళ్ళీ పాలిచ్చేస్తుంటే అమ్మా ఎన్ని బాధలు పడ్డానో శంకరా, అప్పుడు నీ పేరు గుర్తొచ్చిందా? అప్పుడు మాయే. మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కపజ్వరగ్రహ మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర. పోనీ కాస్త నోటంట మాట వచ్చిందో, పుస్తకం బలపం పలకా పట్టుకుని వెళ్ళాను అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఆ విద్యార్థి దశ వచ్చేటప్పటికి ఏదో ఆ బడికి వెళ్ళడం, ఆ పాఠాలు చదువుకోవడం, లీలానాటక సూత్రకీల పఠనా వీనుండనై బుద్ధిజిన్ బాలప్రాయము నిధుచింత నిరుగన్ ప్రారంభమా శంకర. ఆ చిన్నతనం అంతా స్కూల్కి వెళ్ళడం, ఏదో పిల్లలతో ఆడుకోవడం, ఆ చదువుకోవడం, పాట పాడుకోవడం, ఆ పిల్లలతో కలిసి నృత్యం చేయడం, అలా అయిపోయింది. ఒంటికి ఓపికొచ్చింది, నాలుగు విషయాలు తెలిసాయంటే, యవ్వనమంకురించగనిమది అన్యుల నెట్టులనశ్రయించుటో పరమ పావనమూర్తులంచు పరిపాలకులం నుతీయించుటెట్టులో జీవికి విత్తమే భువిని జీవనమంచు అదెట్లు కూర్చుటో ఎయ్యది ఏది దారి అని ఎంచుచు పుచ్చి తినయ్య శంకర. యవ్వనం వచ్చిన దగ్గర నుంచి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి కదండి, ఎవరి దగ్గరికి వెడితే డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి అదే పనిగా పరమపావనమూర్తులంచు పరిపాలకులను నుతియించుటెట్టులో అదే పనిగా అధికారిని పొగడ్డమే పొగడ్డం పొగడ్డమే పొగడ్డం, ఏ అధికారి రానివ్వండి పొగిడి ఆయన దగ్గరికి చేరిపోతుండడు. ఇందులో ఒక్క పొగట్ట ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక్క నామం ప్రీతితో వాడి జన్మ మొత్తం మీద పరమేశ్వరుడి దగ్గర చెప్పడం, మీ వంటి వారిని కాదు నాబోటి గారి గురించి. కాబట్టి పరిపాలకులను నుతియించుటెట్టులో ఎయ్యది ఏది దారి అని ఎంచుచుపుచ్చి తినయ్య శంకర అయిపోయింది. ముసల్తనం వచ్చేనే వచ్చేసింది. వార్ధక్యంబుల మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థంబై పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల శంకర. వృద్ధాప్యం వచ్చిన దగ్గర నుంచి అయ్యో ఇంక ఎప్పుడు శరీరం ఎంత చటుక్కు వెళ్ళిపోవచ్చు, తీసిన ఊపిరి వదలపోయినా వెళ్ళిపోయాడు, వదిలిన ఊపిరి తీయపోయినా వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా మరి లోపల ఉన్న జీవుడికి పుణ్యం కట్టబెట్టుకోవాలి కదా, ఓ నామం చెప్పడం, ఓ చదువుకుందాం ఏమీ లేదు. ఇంకా 24 గంటలు వార్ధక్యంబున మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే 1986లోనే సర్వీసులో ఉన్నప్పుడండి అంటాడు. ఎందుకు ఎవడడిగాడు? అది అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం. అర్ధధ్యానముచే సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడొస్తుందండి, దీని గురించి అల్లరి. పరమేశ్వరుడి గురించిన తాపత్రయం లేకుండా పోయిందే అంటే అది తప్పు అని నేను సిద్ధాంతీకరించట్లేదు.
కేవలం అది ఒకటే ఉండి పరమేశ్వరుడి గురించిన స్పృహ లేకపోవడం తప్పని చెప్తున్నాను అంతే. కాబట్టి స్వార్థం వే పరమార్థమై చెడుతులి స్వార్థ ప్రజల శంకర, అయ్యయ్యో ఇలా అయిపోతోంది ఆఖరికి. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఇచ్చు నిజనందన నందినులైన గాని కందోజిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చుపత్నియున్ కాయము వీడిరారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఆఖరణ శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతుంటే వెనకాతలు వచ్చేవాడు ఎవరు? గుమ్మం వరకు భార్య, కొరివి పెట్టేవరకో లోపల పెట్టేవరకో కొడుకు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. చేసిన పుణ్యం ఏమైనా ఉంటే వెంట వస్తుంది, మిగిలింది ఏమీ లేదు, కిందే ఉండిపోతాయి. కిం వానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం అంటారు శంకర భగవత్పాదులు. అలా కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. కలియుగంలో వచ్చేటటువంటి పెద్ద సమస్య అంతా ఎక్కడుంటుందంటే ఒకణ్ణి మర్చిపోయి బతుకుతూ ఉంటాడు. ఎవరు వాడంటే కడుపున పుట్టిన బిడ్డలు గుర్తుంటారు, తల్లి తండ్రి గుర్తుండాలి, గురువుగారు గుర్తుండాలి, అన్నదమ్ములు గుర్తుండాలి, మంచిదే. వదిలిపెట్టేయమని మరిచిపోమ్మని ఎవరూ చెప్పరు. కానీ ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడు జీవుడు, వాడు ఇవాళ ఈ తొడుగు తొడుక్కున్నాడు, అందుకుని ఇందులో ఉన్నాడు. కోటేశ్వరరావు అనబడే పేరుతో ఇందులో ఎన్నాళ్ళు ఉంటాడు? మా ఇల్లున్నన్నాళ్ళు ఇందులో ఉండడు. మా తాతగారు ముత్తాతగారు కట్టించిన ఇల్లు కూడా అలాగే ఉండొచ్చు, మా తాతలు దున్నిన పొలాలు అలాగే ఉండొచ్చు, కానీ ఈ తొడుగులో ఉన్నవాడు ఉండడు. వీడు వెళ్ళిపోతాడు ఒక రోజున చటుక్కుని. అవి ఎన్నాళ్ళు ఉంటాయి అంటే నేను అమ్మే వరకు ఉంటాయి. ఇది ఎన్నాళ్ళు ఉంటుందంటే తెలీదు. ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు మళ్ళీ ఇంకో దాంట్లోకి వెళ్ళాలి. జాతస్య హిదృవో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ, వెళ్ళిపోయినవాడు మళ్ళీ పుట్టాలి, ఇంకో దాంట్లోకి ఎడతాడు. భాగవతంలోనే చెప్తారు, బాగా ఆకులు తిన్నటువంటి గొంగళీ పురుగు ఒక ఆకు మించి పాకి ఇంకొక ఆకు మీదకి వెళ్ళేటప్పుడు ఒక ఆకు యొక్క చివరి భాగం దాకా వెళ్ళి తన తల పైకెత్తి మెల్లిగా అవతల ఆకు మీదకి ఊంచుకుని తన శరీరాన్నంతటినీ పాకుతూ జరుపుతూ యువతల ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి చేరిపోయిన తరువాత యువతల ఆకు ఒక్కసారి ఇలా దూరంగా వెళ్ళిపోయినట్టు జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దీన్ని వదిలిపెట్టేశాడు అనుకుని పంచభూతాల్లో కలిపేస్తారు. అప్పుడు అందులోకి వెళ్ళిపోయాడు జీవుడు. వెళ్ళిపోయిన తర్వాత మరి దాంట్లో ఆకలి ఉంటుందా? దాంట్లో దాహం ఉంటుందా? దానికి భయం ఉంటుందా? దానికి సుఖంగా ఉండాలని ఉంటుందా? దానికి ఓ భార్య ఉంటుంది పోషించాలా? దానికి ఓ పిల్లలు ఉంటారు వాళ్ళని పోషించాలా? అప్పుడు కావలసినవన్నీ నువ్వు చేసిన పుణ్యం ఉంటే వస్తాయి, లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి? వాడిని ఎందుకు వదిలేస్తావు? వాడి గురించి ఆలోచించాలి కదా. వాడి గురించి ఆలోచించాలంటే నా గురించి నేను ఆలోచించుకోవడం అని ఉద్ధరేణ ఆత్మానాత్మానం, నేను ఇలా ఇచ్చింది ఏదో అదొక్కటే నాతో వస్తుంది. నేను అమెరికా వెళ్ళాలనుకోండి, ఇక్కడ ఎంత డబ్బున్నా అక్కడికి బట్టి కడితే కప్పు కాఫీ ఇవ్వరు, డాలర్లుగా మార్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉంది అంతా ఇచ్చేయమని శాస్త్రాలు చెప్పలేదు. కొంత పుణ్యకార్యం చెయ్యి, పాత్రత నిరిగి దానం చెయ్యి. నీ ఒంట్లో బలం ఉంది, ఈశ్వరుడి పల్లకి పట్టుకో. వినగలిగిన ఓపిక ఉంది, మంచి మాటలు విను. చదవగలిగిన ఓపిక ఉంది, రామాయణంలో 2 శ్లోకాలు చదువు ప్రతిరోజు. ఏమీ చెయ్యకపోతే సంపాదించిందంతా ఇందులో నువ్వు ఉన్నంతకాలం నాన్నగారండి, నాన్నగారండి, పెదనాన్నగారండి, పెద్దతండ్రి గారండి, మామయ్య గారండి, గురువు గారండి, అన్నయ్య గారండి, తమ్ముడు గారండి, పిలిచేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకసారి ఇందులోంచి ఊపిరి వెళ్ళిపోయింది, ఎవరొచ్చి ఏమని పిలిస్తే ఇది కదులుతుంది? ఇక కదలదు. ఎవరు ఎవరికి ఏమీ కాదు. అప్పుడు ఇందులో జీవుడు వెళ్ళిపోతాడు ఇంకో దాంట్లోకి. అప్పుడు వీళ్ళందరూ పనిచేసుకుంటారు, నువ్వేమైపోయావు? ఈ జీవుడి గురించి ఆలోచించాలి కదా. ఇది ఆలోచించాడరా కలియుగంలో? పిచ్చాడు అనుకుంటాడు, దాచుకుందాం, నాకు నాది కావాలి, అన్నీ నావి కావాలి. నావి కావాలి అంటే తేలిక మార్గం అంటే ఏమిటంటే ఇతరులకు ఇచ్చేయాలి. నేను ఉంచుకున్నది నా దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇతరులకు ఇచ్చింది నాదవుతుంది, పుణ్యంగా మారి. కానీ ఇవ్వడు, కానీ సుఖంగా ఉండాలంటాడు. ఎలా కుదురుతుంది? తన విషయం తాను మరిచిపోయి బతికేస్తాడు. అందుకని నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగులువారు. అక్కర్లేని పాపాలు ఎన్నో చేసేస్తూ ఉంటాడు. ఒరే ఇవన్నీ మళ్ళీ ఎవరు అనుభవిస్తారు? దానివల్ల డబ్బు వచ్చిందని ఆ డబ్బు పుచ్చుకున్నవాడు ఎవరో వాడేం అనుభవించడు, వాడికేం సంబంధం ఉండదు. చేసిన జీవుడెవరో వాడి ఖాతాలోనే వేస్తారు, వాడే అనుభవించాలి మళ్ళీ.
ఎంత కష్టం, ఎందుకు వచ్చిందిరా నాకు ఎల్లరి, అయ్యో నీ గురించి నువ్వు ఆలోచించుకో, అది నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అక్కడతో ఊరుకున్నాడా, ముక్తియను పల్కె ఎరుంగక, అసలు మోక్షం అన్నదోటి ఉంది, మనుష్యుడు ఒక్కడే సాధించగలడన్న విషయమునందు స్పృహ లేదు. అనేకమైనటువంటి పాపకర్మలు చేసి ప్రజలు పతితులైపోతున్నారు నాన్నగారు, ఈయన చూచి దుఃఖితుడనైతినో అబ్జగర్భ, ఓ నాన్నగారు బ్రహ్మ ఎంత బాధాకరంగా ఉందో కలియుగం, అసలు జీవుడి గురించి ఆలోచించుకున్నవాడు లేడు. అంటే అప్పుడు బెంగపెట్టుకోకురా, శ్రీ మహావిష్ణువు కదిలి పెడుతున్నారు వెంకటేశ్వరుడిగా అన్నారు. కాబట్టి కలియుగంలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏమి అంటే, ఒకసారి మర్రి విత్తనం నేలలో పడితే తాను పెరిగిపోయిన తరువాత ఇక ఎవరిని ఎలా తన కింద పెరగనివ్వదో, తానే పెరుగుతుంది మర్రి. మర్రికున్న లక్షణం ఏమిటంటే ఊడలు దిబ్బుతుంది, అలా పెరుగుతుంది కొమ్మ, అంత దూరం వెళ్ళాక విరిగిపోతుందేమో పోనీ అనుకుంటే ఏం విరగదు, అక్కడ ఊడ దింపుతుంది, ఆధార వేళ్ళని భూమిలోకి దింపేసుకుంటుంది, బలపడిపోతుంది, ఇంకొంచెం ముందుకు ఎడుతుంది, ఇంకో ఊడ దింపేసుకుంటుంది. మర్రి చెట్టు విస్తరించి తన నీడలో ఇక సూర్యరశ్మి లేక ఎవరూ బ్రతకకుండా చేసినట్టు కలిపురుష ప్రవేశము చేత ఆలోచనలు కలిప్రభావం ఉన్న వైపుకి తిరుగుతాయి తప్ప అసలు పరిష్కార మార్గముల వైపుకి తిరగవు. ఇది బృహదశ్వరుడు ధర్మరాజు గారితో చెప్తాడు అరణ్యకాండలో, ఆరణ్య పర్వంలో మాట్లాడుతూ కలిపురుషుని యొక్క లక్షణం అది. అందుచేత ఎప్పుడూ కూడా క్రమం ఎటు ఉంటుందంటే పతనం వైపుకే ఆలోచన ఉంటుంది. అందుకే సాధారణంగా రాగద్వేషముల చేత కొట్టబడుతూ ఉంటారు. వస్తువు, అజ్ఞానము, మోహము, లోభము, కామము, క్రోధము, పగ, కలహము, నాశనము, ఇది క్రమం కలియుగంలో అని చెప్పాడు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్తా, మరి ఏమండి మీరు ఊరికే కలియుగం అంటే ఏమిటో చెప్పేస్తున్నారు, దీనికి పరిష్కారాలు ఉండవా, మరి అది కూడా చెప్పండి, ఊరికే ప్రసంగం అంతా అదే చెప్తే మాకు భయం వేస్తుంది. అంటే నేను మీతో ఒక విషయం మనవి చేస్తా, ఎందుకు చెప్పారంటే ధర్మరాజు గారు ఆయన నలోపాఖ్యానం చెప్పాడు, వచ్చినటువంటి బృహదశ్వుడు ధర్మరాజు గారికి నలోపాఖ్యానం చెప్పాడు. చెప్పి కలిపురుషుడు అసలు నలుణ్ణి ఎందుకు పట్టుకోలేకపోయాడో మొదట్లో కొన్ని కారణాలు చెప్పాడు. చెప్పి ఇదిగో ఈ కారణాల చేత పట్టుకోలేదు, ఈ కారణములు నువ్వు కూడా అలాగే పట్టుకోగలిగితే నిన్ను కూడా కలిపురుషుడు పట్టుకోలేడు, అందుకే ధీరుల జోలికి కలి రాలేడు అని. అందులో తెలుసుకోవలసినటువంటి విషయం, ఒక్క విషయాన్ని మీకు వివరణ చేస్తాను, మీరు పట్టుకోగలుగుతారు. మనిషి కోపాన్ని పొందుతాడు, కోపాన్ని పొందడం ఏ సమస్యకి పరిష్కారం కాదు, అది కలిపురుష లక్షణం. ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా పట్టుకోండి. అందుకే కలికి విరుగుడు ఎక్కడుంటుంది అంటే సత్పురుష సహవాసమునందు, సద్బోధని మనసులో పెట్టుకోవడమునందు కలిపురుషుడికి విరుగుడు ఉంటుంది, ఇంకా లోపలికి రాలేడు కలి. సాధారణంగా మనకి కోపం ఎందుకు వస్తుంది, రెండు కారణముల చేత వస్తుంది. ఒకటి, అవతలవాడు తప్పు చేశాడు అందుకు కోపం. రెండు, నన్ను నింద చేశాడు అందుకు కోపం కదూ. సాధారణంగా కోపం రావడానికి ఈ రెండే, మూడోది ఇంకోటి ఉంది, నా కోరిక తీరకపోవడానికి వాడు కారణం, అదొకటి ఉంటుంది. అందుకే రాగమునకు చెల్లెలు ద్వేషము, ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి, అప్పచెల్లెళ్ళయి. మూడవ కారణం పక్కన పెట్టండి, మొదటి కారణం ఆయన తప్పు చేశాడు అందుకు నాకు కోపం. సరే మంచిదే, ఆయన తప్పు చేశాడు, నువ్వే తప్పు చేయలేదా కోపడ్డానికి, అసలు ఏ తప్పు నీ ఎందు లేదా, నేను చెప్పక్కర్లేదు, గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు, అప్పుడు కోప్పడే అర్హత ఉందా, ఏ తప్పు చేయకపోతే కదూ నేను అవతలవాడి తప్పెత్తి చూపించడం, నా ఎందే అన్ని తప్పులు ఉన్నప్పుడు ఇంకోటి తప్పించడం నాకెందుకు, నేను ఓడి దిద్దుకుంటే చాలు. అందుకే పరిష్కారం ఎక్కడుంటుందంటే భగవంతుడి వైపుకి మళ్ళీ అడుగు వెనక్కి పడాలి. అసలు ఏమంటే అవతలవాడి తప్పులెత్తి చూపించడానికి నేనెంతటి వాడినండి, నేను ఈ తప్పు చెయ్యని వాడినా, అందుకు నేను నాకు వద్దు. అందుకే కలియుగంలో ఏమిటంటే దోషజ్ఞుడవై ఉండు, తప్పులేదు. అవతలవారు తప్పు చేశారనుకో అది పొరపాటు అని నువ్వు తెలుసుకుని ఉండు, నీకు అవకాశం కలిగిందా మృదువాక్కుల చేత ఆవిష్కరించు, అయ్యా అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించండి అని చెప్పు. అంతవరకు
తప్ప అసలు తీర్పు చెప్పి తప్పెత్తడానికి నాకే అధికారం ఉందని ప్రవర్తించవద్దు. మొదటిది. ఇప్పుడు కోపానికి ఒకటి విరుగుడు, అది వినయం చేతనే వస్తుంది. కానీ కలిపురుషుడి యొక్క ప్రభావం ఏమిటి? నాంతవాణ్ణి నేను వాడి తప్పెత్తి చూపించడానికి నాకు అధికారం ఉంది. ఇది ఉన్నంతసేపు నువ్వు ఎలా అసలు ఇంకోటి తప్పెత్తి చూపించడమే కానీ నీ తప్పు ఎప్పుడు దిద్దుకుంటావు? అప్పుడు కోపమే వస్తూ ఉంటుంది. మీరు బాగా ఆలోచించండి, నాకే తప్పులు లేవా, ఆయన తప్పు నేనెత్తడం ఎందుకు? ప్రేమ పుడుతుంది. ప్రేమ సమస్యని పరిష్కరించగలదు, కోపము పరిష్కరించలేదు. కోపము ఏ సమస్యని పరిష్కరించదు, ప్రేమ పరిష్కరిస్తుంది. ప్రేమ పుట్టాలి అంటే ఈశ్వరుడి వైపుకు అడుగుపడాలి. పరిష్కారము కాని పగవైపుకు అడుగుపడాలి అంటే కలిపురుషుడి వైపు అడుగుపడాలి. కలియుగంలో కలిపురుషుడి వైపుకు అడుగుపడుతుంది, ఈశ్వరుడి వైపుకు అడుగుపడదు. అందుకే రెండు, ఆయన తప్పు చేశాడు కాదు, నన్ను నింద చేశాడు కోపం. సరే, నిన్ను నింద చేశాడు, నువ్వు నిందార్హుడివా, నిందింపబడడానికి తగినవాడివా? నువ్వు తప్పు చేశావా? నువ్వు ఏదో పక్షపాతంతో చెప్పడం కాదు, ఈశ్వరుడి దగ్గర కూర్చొని ఆలోచించు. అయ్యా నేనే తప్పు చేయలేదండి, నిష్కారణంగా నింద చేస్తున్నారు. ఊరుకో, ఈశ్వరుడికి చెప్పావుగా మాట, ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసుగా, ఆయన సర్వజ్ఞుడు కదా. నువ్వు అబద్ధం ఆడలేదుగా, త్రికరణ శుద్ధిగా భగవంతుడికి చెప్పుకున్నావుగా, ఈశ్వరా నేనే తప్పు చేయలేదు, నన్ను నింద చేశారు, నన్ను మన్నించండి అని నువ్వు ఈశ్వరుడితో చెప్పుకున్నావు. సంతోషపడిపో, ఎవరితో చెప్పాలో వాళ్ళతో చెప్పావు. ఇప్పుడు నువ్వు తిరగబడ్డావు అనుకో, నువ్వు కోపానికి వశుడు అయ్యావా? కోపానికి వశుడు అయితే మళ్ళీ పగొచ్చిందా? సమస్యకు పరిష్కారం ఎక్కడొచ్చింది? ఈశ్వరుడికి చెప్పి ఊరుకున్నావు. ఏదో పొరపాటున తెలుసో తెలియకో, తగిన సమాచారం ఉండో లేకో, పాపం ఆయన నా గురించి తెలుసో తెలియకో నింద చేశారు. నేను ఇవాళ ఒక విషయం చదివి తెల్లబోయా. ఇందాక నేను విమానంలో వస్తూ ఎక్కడో పేపర్ చదివా. పేపర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు చోట మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఇంటర్వ్యూ ఏదో పేపర్లో వేశారు. ఇస్తే ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట అన్నారు, ఆయనతో పాటే ఉండి నటించినటువంటి వేరొక నటి వాణిశ్రీ అని, ఆవిడ ఎప్పుడో ఒకసారి మాట్లాడుతూ నాగేశ్వరరావు గారు నన్ను ఎప్పుడు పొగడలేదు అని అలిగారట. ఆవిడ అలిగినటువంటి విషయం గురించి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఆయన అన్నారు, వాణిశ్రీ గారి యందు ఎంత నటనా వైభవం లేకపోతే నా వంటి వాడితో అన్ని చలనచిత్రాల్లో నటించారు, ఎంత నటనా వైభవం లేకపోతే నిర్మాతలు ఆవిడ వెంటపడ్డారు, ఎంత నటనా వైభవం లేకపోతే అంత గొప్పగా నటించి అన్ని లక్షల మంది చేత పొగడబడ్డారు, ఆవిడ్ని నేను ప్రత్యేకంగా పొగడాలా? ఆ పిచ్చి తల్లికి ఆ కోరిక ఎందుకు పుట్టిందో అన్నారు. అది దైవత్వం కాదు, నేనెందుకు పొగడాలండి? నేను పొగడలేదు కాబట్టి నన్ను విమర్శించడానికి ఆవిడెవరు అనలేదు ఆయన. నేను ప్రత్యేకం పొగడాలా? ఎంత ప్రేమ! ఇది వాణిశ్రీ గారు చదివారనుకోండి పేపర్లో, ఇవాళ సాయంకాలం నాగేశ్వరరావు గారు ఇంటికి వెళ్ళే ఎంత సంతోషంతో ఆయన చేతులు పట్టుకుని ఉంటారు. అంటే ప్రేమ సమస్యకి పరిష్కారం, శాంతికి కారకం, కోపం ఎప్పుడూ కాదు. అందుకే నన్ను నింద చేశాడంటావా, ఈశ్వరుడికి చెప్పి వదిలేయి. నిందార్హుడని అనుకుంటున్నావా, నేను నిందార్హుణ్ణి కాను, అహంకారం పైకొస్తోందనుకోండి ఒప్పుకోకుండా పోన్లే, నువ్వు నిందార్హుడివి కాదు. నిజంగా చెప్పు, నువ్వే తప్పులు చేయలేదా జీవితంలో? ఈశ్వరా చేశాను, దానికి ఇలా నీకు పరిష్కారం చేశాను, అక్కడతో పోయింది నీ పాప ఫలితం, ఊరుకో. ఆ చాలా సంతోషం ఈశ్వరా. ఇప్పుడు కోపం ఎక్కడ పైకి ఊబికింది? ఊబకదు, పగవైపుకి తిరగదు, భగవతత్వం వైపుకి తిరిగిపోతుంది, పరమ ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అందుకే ప్రశ్న ఈశ్వరుడి వైపుకి తిప్పేటట్టు వచ్చిందనుకోండి, ప్రేమ లోపల నుంచి జనిస్తుంది. ప్రేమ సమస్త పరిష్కారములకు కారణము. ప్రేమ చేత జయించలేనిది లేదు. ప్రేమ ఉన్న చోట శాంతి లేకపోవడం ఉండదు. పగ ఉన్న చోట ఎంత శాంతిగా ఉన్నాననుకున్నా నిద్రపోలేడు. మహాభారతంలో పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఎట్టులుండు అంటారు. పగ ఉందనుకోండి అన్నీ ఉన్నాయి, ఇంట్లో పాము ఉన్నట్టు ఉంటుంది. చక్కగా మంచం ఉంది, తన గదిలో తాను మంచం ఎక్కి పడుకున్నాడు, కానీ పెద్ద త్రాచుపాము, 11 అడుగుల త్రాచుపాము ఒకటి తిరుగుతోంది గదిలో,
నిద్రపడుతుందా? పట్టదు. పగ ఉంటే అన్నీ ఉన్నా నిద్రపోడు అంటే శాంతి ఉండదు. గుండె నిండా ప్రేమ ఉంది, పరమ ప్రశాంతంగా ఉండగలడు. ప్రేమ వైపుకి అడుగేశావా, కలిపురుషుణ్ణి తొలగించగలవు. కోపం వైపుకి అడిగేశావా, పరిష్కారం ఉండదు, కలిపురుషుడి నోట్లోకి వెళ్ళిపోతావు. ఎటు వెళ్ళాలనుకుంటున్నావు, నీ సాధన బట్టి ఉంటుంది.